రోజు నమస్కారం మీ ఉప్పు తినేవండి అదేమిటండి మీకంటే మాకు పెద్ద ఎవరున్నారు కలకాలం చల్లగా వదలదు ఆదర్శం తోబుట్టులు అనిపించుకోండి తల్లి లెండమ్మ లేండి అమ్మా నన్ను అభిమానంతో కట్టిపారేస్తున్నావు తల్లి ఆ పని చేసింది నేను కాదు మా అమ్మ నాన్న పదండమ్మ గంటయ్య గారు ఇంత పొద్దుపోయినా నిద్రపోకుండా ఏం చేస్తున్నారండి వేరే ఏమి లేదమ్మా ఇంటికి ఓ ఉత్తరం ముక్క రాస్తున్నాను అంతే ఎందుకండి ఈ ఉత్తరాలన్నీ ఆమెను కూడా ఇక్కడ పిలిపించమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరే వద్దులే అమ్మా ఆవిడ అక్కడే ఉండని నెల నెల డబ్బు పంపిస్తూనే ఉన్నాగా మీ డబ్బు ఎవరికి కావాలండి మీరిక్కడ ఆమె ఇక్కడ ఈ పద్ధతి ఏం బాగుండలేదు ఆమె కూడా ఇక్కడ ఉంటే మాకెంతో అండగా ఉంటుంది వెంటనే పిలిపించండి నువ్వు తొందరపడద్దు నా మాట విని తల్లి ఈ విషయంలో మాత్రం మీ మాట విందల్చుకోలేదు పిలిపించండి సరేనమ్మా నువ్వంత గట్టిగా చెబుతుంటే నేను కాదనేదేముంది అలాగే పిలిపిస్తానులే నువ్వు వెళ్ళి పడుకో తల్లి అదంతా వీల్లేదు పిలిపిస్తానులే మీరు అంటూనే ఉన్నారు నేను వింటూనే ఉన్నాను మీరు వెంటనే రాస్తారా లేకపోతే నన్నే రాయమంటారా ఎందుకమ్మా నేనే రాస్తానులే అది సరే రాయండి ఇప్పుడే నా కళ్ళ ముందే రాయాలి ఈ ఉత్తరం సూచన వెంటనే బయలుదేరి రావాల్సింది ఇట్లు గంటయ్య గారు నా పళ్ళు కొనిగిపోయింది ఏ యాన్ను నా పళ్ళు కొనిగొట్టా పో ఇవన్నీ చూడండి పాపా కొట్టు పోయింది కొట్ట పోయింది అయ్యో 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 రజని రుక్మిణి ఏమిటది అక్క 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 చూడక ఈ రాక్షసి నా పళ్ళు పగలు కొట్టింది అక్క అవునక్క ఏదో కంగారులో కళ్ళు గానక కాలేసేటప్పటికి ఆ పాడు పలక పట్టుకు మంద అమ్మగారు ఎవరండి మీరు మేమండి నా పేరు తిరుపతి అండి ఈమె గారు మా అమ్మగారండి మా నాన్నగారండి గరటయ్యండి ఓ భూదేవి గారా మీరు అవునమ్మ గారు రండి రండి కూర్చోండి భద్రమ్మ మళ్ళీ ఏదైనా పుస్తకం చూపు అరే అలా క్రింద కూర్చుంటారు ఏమిటి లేవండి సోఫాలో కూర్చోండి అదే మాకు ఇదేనమ్మా అలవాటు అదేమిటి చీపురికట్ల మీద పెట్టుకున్నా చెల్లైలు వీరెవరో తెలుసా మన మేనేజర్ గారు లేరు వారి భార్య ఇక నుంచి వీరిక్కడే ఉంటారు మనందరికీ వీరే పెద్ద చెల్లాయిలమ్మా దామ్మా దా ముచ్చాల్లా ముచ్చటగా ఉన్నారు అప్పుడే వచ్చేసారే రమ్మండం చాలు అమ్మా నాన్న 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 నేను బాగున్నాను అమ్మ అమ్మ ఏమన్నా నా రైలు కోసం అన్నా రాలేదు నువ్వు గంటయ్య గారు నా పట్టుదల వల్ల ఇంతకాలానికైనా ఆమె ఇక్కడికి పిలిపించినందుకు చాలా సంతోషం రండమ్మా నాకంతా అర్థమైందిలే దేవుడు వరం ఇచ్చినా పూతారి వరం ఇవ్వడన్నట్లు పార్వతమ్మ పిలిపించమని చెప్తున్నా ఇంతకాలం మీకే ఇష్టం లేకపోయిందన్నమాట అది కాదే నా అంతటి నేనే పిలిపిస్తే నీకు మాత్రం ఏం గౌరవం నాకు మాత్రం ఏం గౌరవం చెప్పు అందుకని ఆవిడ చేతే 10 సార్లు పిలిపించు పిలిపించు అనిపించి రప్పించా అయ్యో నా రాత అంత ఇష్టమే ఉంటే స్టేషన్ దాకా వచ్చి మమ్మల్ని తీసుకురాలేకపోయారా ఇప్పుడు అక్కడి నుంచేగా వస్తుంటా ఆ వెధవరాయిలు రోజు లేటే ఇవాళ మరి నువ్వున్నావన్న సంబరం ఏమిటో ముందుగా గబగబా వచ్చి పడింది నేను మాత్రం ఏం చేయను చెప్పు ఆపండి అబద్ధాలు అప్పుడే ఏమైంది నీ పని వచ్చాడా ఇక మీ సంగతి చెప్తా ఏమిటి నువ్వు చెప్పేది వచ్చి రాకముందే మొలేటావు ఇదిగో చూసావు ఆ చూపు చూడకే భూదేవి ఆ చూపు చూడకే
మంచి పేరు అన్నట్టు ఆ మనిల్లి ఎక్కడా పాపం ఎక్కడైతే నీకెందుకయ్యా నీకు వేరే పని లేదా పని ఉంది అది కాదు నాగులు గోగులు చిలక ఏమిటా అలక కాస్త పలుకు మరే మనం నీ అబద్ధాలు అలా రాకపోతే మనం అబ్బే ఏం లేదమ్మా ఈ పని మనుషులకు తిండి తప్ప పని చేత కాదు ఏ అంట్లు సరిగ్గా తోము పరువు తక్కువ ఇంత బ్రతుకు బ్రతికి కెరకాలు వచ్చినట్టు పెద్దవాళ్ళ ఇంట్లో చేద్దా ఇంకా ఇచ్చిన బుద్ధులే నన్ను ఏం చేయమంటావే అస పార్వతమ్మ ఏ మనుషులే మీరంతా పొద్దు సమానం చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు ఒక్క పని తెవలదు ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా పనులు చేస్తారా చేయండి లేకపోతే ఒక్కొక్క దాన్ని మెడ మీద కరేసి బయటికి గెంటేస్తారు ఇక్కడి నుంచి ఇంటి యజమానురాలు ఎవరో తెలుసా నేనే తెలిసిందా నాగులు చేయమే సరిగ్గా చేయి కొంచెం ఆవును అది చూడమ్మా కలావకు చెయ్యి వేయకపోతే ఎలా అవుతాయి పనులు పాపం ఆ పార్వతమ్మ పిల్లలు ఏమైపోతారు భూదేవమ్మ మా ఇంటికి వచ్చి కూడా ఇలా పనులు చేయడం ఏమీ బాగోలేదు మీరు మేమనే తేడా మాకు ఎప్పుడూ లేదమ్మా ఏదో దేవుడి దయ వల్ల మనం ఇలా కలిసిపోయాం నాకు అదే పని వేరు అయినా ఇంతమంది పని మనుషులు ఉండగా మీరే చెయ్యాలా ఇంక లేవండి చాలు ఎంత మంచిదానివమ్మా నిన్ను చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవే అనిపిస్తుంది అబ్బా ఎంత బాగున్నాయో ఇంత అందమైన గాజులు నేను ఎక్కడా చూడలేదు నిజంగా అంత బాగున్నాయా అయితే మీకు తెప్పిస్తానులేండి నాకా గరటయ్య గారు ఇలాంటి గాజులే ఆమెకు కూడా తెప్పించండి దానికి ఎందుకులేమ్మా బంగారు గాజులు అదేమిటి గరటయ్య గారు తప్పక తెప్పించాలి అలాగేలేమ్మా నాకల్లా నేనే నమ్మలేకుండా ఉన్నాను ఎన్ని నగలు ఎన్ని చీరలు ఎంత వైభవం ఏమండో ఇదంతా చూస్తుంటే నిజంగా నాకు భయంగా ఉందండి నీకెందుకు భయం ఎల్లకాలం ఈ ఐశ్వర్యం ఇలాగే ఉంటుందా అని ఉండకేమవుతుంది మనం న్యాయంగా ధర్మంగా ఉన్నంత కాలం మనకి ఏ భయం అక్కర్లేదు ఎంత మతి లేని మనుషులండి రేపో మాకు ఆ పార్వతమ్మ పెళ్ళైతే ఆ వచ్చేవాడు అదుపాజ్ఞల్లో మనం అంతా పడి ఉండాల్సిందే కదా వాడికి ఇష్టమైతే ఇంత తిండి పడేస్తాడు కష్టమైతే బయటకు పొమ్మంటాడు పొమ్మంటే పోతాం ఇదేమో మా తాతగారు అచ్చా లేక మీ ముత్తాత గారు సొత్తా చాలే ఊరుకోండి మేము అలా నమ్ముకుంటే ఎవరైనా నెత్తిని గొడ్డేసుకుపోవాల్సిందే ఇంతకి నువ్వు అనేది ఏమిటే మీకు తెలియపోతే నేను చెప్తా వినండి ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి ఇచ్చి ముసలం తెచ్చుకోవటం కంటే ముచ్చటగా పార్వతమ్మకు మనవాడినే ఇచ్చి పెళ్లి చేస్తే ఏమిటి మన తిరుపతి గారికి ఇచ్చా న్యాయం ఉండాలి న్యాయం నక్కెక్కడ నాగలోకం ఎక్కడ చాలే మహా చెప్పొచ్చారు వాడికి ఏం తక్కువ తెలివి తక్కువ అందం తక్కువ ఏమీ తక్కువ లేదు అన్ని ఎక్కువే కంచె చేరి వేసిందని తన తండ్రి కాదంటే వాడి గతి ఏం కావాలి ఇంతకీ నా మాట వింటారా లేదా తర్వాత మాట్లాడుకుందాం గానీ రేపు పార్వతం పట్టణం పోతుందట ఏర్పాటు చూసి రావాలి తిరుపతి అమ్మా వస్తున్నా ఏం చేస్తున్నావు ఇక్కడ అబ్బాయి ఏం లేదమ్మా కొంచెం కాలు పెడిగితేను తోమించుకుంటున్నా ఏడిసావు గాని ఇప్పుడు అంతా నీ మీదే ఆధారపడి ఉంది అబ్బాయి ఏటమ్మో రేపు పార్వతమ్మ పట్నం పెడుతోంది ఆవిడకు తోడుగా నిన్ను కూడా పంపిస్తా అలాగా అయితే నాకు తోడుగా నువ్వురా అమ్మా నేనెందుకు రా వెర్రి మొహం మరి ఆమెతో నువ్వు కూడా వెళ్ళి ఆమె చెప్పినట్లల్లా నడుచుకుంటూ ఆమె కళ్ళ ముందే తిరుగుతూ నిన్ను ప్రేమించేటట్టు చేసుకో ఆమెను మెప్పించి పెళ్లి ఒప్పించరా అలాగే మెప్పిస్తా ఒప్పిస్తా నీ కొడుకు ననిపిస్తా నీకు మనమని ఇస్తా వస్తా అటు ఎక్కడికి రా అబ్బాయి ఏ లేదమ్మా కొంచెం చెయ్యి పెడిగితేను కాలన్నా కాలన్నా మర్చిపోయానమ్మా అబ్బాదరా ఈ అఖండ గోదావరి మీద వంతిని ఎప్పుడు కడతారో గానీ అంతవరకు మనకి తెప్పల మీద తిప్పలు తప్పవమ్మా జాగ్రత్తగా వెళ్దామ్మా
ओं सहस्राक्षा नम ओं सहस्रपतये नम ओंवर्क प्रदा नम ओंता नम ओं तारका नम ओं परमेश्वरा नम ओं महादेवा नम समस्त सर्वोपचार भूतां समर्पयामि महादेवाय नमः। క్షమి భగవద్ ధ్యానంలో పొరపాటు. అబ్బే నాదే పొరపాటు. ఎవరి పొరపాటు? ఇదంతా భగవద్ ఇచ్చి. ఇక్కడ దంపతులు అభిషేకం చేస్తూ ఉంటారు. పొరపాటున అనేసాడు. ఏమీ అనుకోకండి, తీసుకోండి. ఏదో పొరపాటు ఇచ్చి అదేమిటి తప్పు కదూ, చూడు ఎలా పడిపోయారో పాపం. పడిపోవాలనే వేశాం అక్క, ఇద్దరు పన్న వేస్తున్నాగా, ఎవరైనా పడతారా లేదా అని. ఎవ్వరు పడలేదు, ఈయన పడ్డాడు. చాలా ఊరుకోండి, క్షమించండి, ఏదో చిన్న పిల్లలు పొరపాటు చేశారు. లేదండి, నేనే చూడలేదు, నాదే పొరపాటు. లేవండి. కారు బాగా పెరిగినట్టుంది. చెల్లైలు మీరు ఈ తోట తీసుకెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో అయ్యో, అమ్మాయి నీ పేరేంటి? నా పేరు రజని. నీ పేరు? రుక్మిణి. మరి నీ అక్కయ్య పేరు? పార్వతి. పార్వతి, చాలా బాగుంది, చాలా బాగుంది. మరి నీ పేరు చెప్పవు. నా పేరు శంకర్. అబ్బే ఏం బాగలేదు. ఏ ఎందుకు బాగోలేదు? మీరు పటంలో చూడాలా పార్వతి పక్కన శంకరుడు బొమ్మని. అది సరే గాని మీరు రోజు సాయంత్రం పూట దేవాలయానికి వస్తారా? రోజు వస్తాంగా. రోజు వస్తారు, మరి రేపు కూడా అరకొక్క వేస్తారా? ఎవరు చెప్పారు తప్పని? ఏం తప్పులేదు, తప్పకుండా వేయండి. అయ్యో 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 అయ్యో. ఏమండి బాధ చాలా ఎక్కువైనట్టుంది. నేను చూడగానే మరీ ఎక్కువైందక్క. అవునవును పాపం, మీ బాధ చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏది నొప్పి ఎక్కడ వచ్చింది? ఇక్కడే. అదే ఆ మాత్రం కోపతే ఎలా? అదే ఫ్లవర్సి పరితి పరితి మాట గోలం కాదు పరితి. ఇట్లా ఇట్లా చుట్టూ పరితి. ఏం చెప్పు? రజని ఏది? రజని పూల సామాన్ తీసుకొస్తుంది. శర్మ ఇంకా ఎందుకు దాక్కున్నావు? దేవయ్యా శర్మ, నీ ఇద్దరం బాగా పడ్డామా? నీ ఇద్దరు కాదయ్యా, నేను పడ్డా. ఓ మీరు వచ్చేసారా? వచ్చేసా. చాలా సంతోషం. ఎవరి కోసం చూస్తున్నా? ఎవరూ లేదు, రుక్మిణి వచ్చింది, రజని వచ్చింది, మరి మా అక్కయ్య అండి. అవును, ఏం రాలేదా? దేవాలయంలో పూజ చేస్తుంది. అలాగా, మీ అక్కయ్య వచ్చేదాకా మీ ఇద్దరు ఇక్కడే ఆడుకుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఏ
గాలి పొరపాటు తేలి వచ్చి పొరపాటు. గాలి పొరపాట మీ పొరపాట అంటే ఇద్దరిది. ఇద్దరిది అంటే నాది గాలి గాలిది. ఇదేదో పాటలాగుందే. అవునండి పాటే. ఊరికి కూర్చోలేక ఊసిపోక రాశా. అంకితం పార్వతికి. ఏమిటండి నా పేరు రాశారు? ఏమండి మీ పేరు? పార్వతి. నాకేం తెలుసు, నా పేరు శంకర్. నా ఇష్టదేవత పార్వతి. పార్వతి ఏమిటా మాటలు? కోపడి కోపడి. పార్వతి ప్రళయశక్తి అంటారు అందరూ, కానీ పవిత్రమైన ప్రణయమూర్తి అని నా ఉద్దేశం. చాలండి యువతి తల్లమ్మ వెళ్దాం. అక్క ఆ పూలు కొట్టి అక్క రాక. రజని నీకు నేను పూలు కోసం నాకు చాలా పెట్టుకుంటా. మీ ఇద్దరం ఇద్దరు కాదు ముగ్గురు వేసుకోవాలి. పద ఏమిటి మా అత్తయ్య అలా చూస్తున్నావు? అక్క అక్క ఆ పూల గుడ్డ చూడు ఎంత బాగుందో. క్షమించండి చూడలేదు పొరపాటే. అబ్బే నాదే పొరపాటు. తీసుకోండి. వద్దు మీరే తీసుకోండి. పర్వాలేదు ముందు మీరేగా ముట్టుకున్నారు? కాదు మీరే ముందు ముట్టుకున్నారు. కాదు కాదు ఇద్దరం ఒకేసారి ముట్టుకున్నాం అందుకే ఇద్దరి చేతులు కలిసి ఇందులో ఇద్దరం భాగస్థం. తీసుకోండి. అసలు మీకోసం ఎందుకు కోశాను? నా కోసం మీదెందుకు కోశారు? మీకోసం అంటే మీ రజని కోసం లేదు. ఓహో రాజని వెంట తెరతాపలేక ఈ త్రోవ దరిజేర్చు దైవము నీవే నా ఆశ తీర్చరావి. సాగేను జీవిత నావా తెర చాపలేకై త్రోవా తరిజేర్చు దైవము నీవే నాశ తీర్చరావే. సాగేను జీవిత నావా మనసంత నీకు మందిరముగా
మమతలే పూమాలగా మనసంత నీకు మందిరముగా మమతలే పూమాలగా కానుకగా అర్పించలేనా కానుకగా అర్పించలేనా కలకాలం పూజించన సాగేను జీవితనావా తెరసాపలే కయీ త్రోవా తరిజేర్చు దైవము నీవే నా సతీతరావే సాగేను జీవితనావా కనులార నిన్ను గాంచినంత కలలల్ని సత్యమౌనులే కనులార నిన్ను గాంచినంత కలలల్ని సత్యమౌనులే కనికరమే నా పైన రాధా కనికరమే నా పైన రాధా నా తపసే ఫలించత సాగేను జీవితనావా తెరచాపలేక ఈ త్రోవా దరిజేర్చు దైవము నీవే నా సతీతరావే సాగేను జీవితనావా ఏమండి ఏమండి ఒక మాట నా పాట ఏ పాట అదేనండి ఆ కాగితం మీ కాగితం మీకే ఇచ్చుతానుగా అది కాదండి మీకు అందనే లేదా పువ్వుల్లో పెట్టి పువ్వులా ఏం పువ్వులు నేను చూడలేదే అయినా మీరు ఇక్కడికి వచ్చేది పూజ చేయడానిక లేక పువ్వుల్లో పాటలు పెట్టి పూజ చేయడానికి అయితే భగవంతుడు లోపల ఉన్నాడు పూజ చేసిరండి ఏమండి ఏమండి కొంచెం ప్రసాదం పెట్టరు ఇంకా కొంచెం ఇంకా కొంచెం మీకు కావాల్సినంత ఫోన్ చేసి మిగిలితేనే ఇవ్వండి మీ చేయితో పెడితేనే మీకు పుణ్యం వస్తుంది అంత పుణ్యాత్ములా మీరు అవునండి పుణ్యాత్ముని పురాణ పురుషుడు చూసి నడవండి మీరున్నారుగా పర్వాలేదు అక్క ఇంటి పదా వెంట పదండి ఏమండి ఏమండి అక్క అక్క పడ్డాడక్క అంతా నటన పదని పోదాం అబ్బా లేవలేకపోతున్నాడక్క రాక చూద్దాం అబ్బా అరే నిజంగానే కూడా వస్తుంది రజని మీరిద్దరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అమ్మా నేను ఆయన కట్టి కొట్టి వస్తాను సరేనక్క లేవండి జాగ్రత్త అబ్బా ఏమిటలా చూస్తున్నారు అబ్బే ఏం లేదు నా భాయం అయిపోయింది కట్టడం పూర్తి కాకముందే కట్టు కట్టకపోతే మీరు ముట్టుకున్నారుగా ఆహా చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారే చక్కదనాన్ని చూస్తే చమత్కారం దానంతట అదే వస్తుంది వారు ఇప్పుడే వెళ్ళిపోతున్నారు బాధ తగ్గిపోయిందన్నారుగా వస్తాను మళ్ళీ పడిపోయారు లేవండి లేకపోతే నువ్వు వెళ్ళిపోతావుగా మరీ పసిపిల్లలు అయిపోతున్నారు అవును పార్వతి
పవిత్రమైన పరిచయం ప్రణయంగా పరిణమించినప్పుడు మనస్సులు పరవశమైపోతాయి, మనుషులు పసిపిల్లలై ప్రపంచాన్నే మరచిపోతారు. అబ్బో కవిత్వం పుట్టుకొస్తుందే. కళ్ళ ముందు కళాదేవత సాక్షాత్కరించిన కవిత్వం పుట్టుకురావటంలో ఆశ్చర్యమేముంది? పార్వతి, నాకెవ్వరూ లేరు, నేనెవరినో నాకే తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక అనాథాశ్రమంలో పెరిగాను, వాళ్లే నన్ను ఇంత చదువు చదివించారు. ఈనాటికి నన్ను ఆదరించే ఒక వ్యక్తి నాకు కనిపించింది. అరే చాలా పొద్దుపోయింది, ఇక్కడ వెళ్తాను. ఉండు పార్వతి, సంతోషాలు పొంగిపొర్లే ఈ ప్రశాంత సమయంలో ఇలా ఏకాంతంగా నన్ను విడిచి పెడతావా? అటు చూడు. ఎవరిని? చందమామన చక్కగా మీ తల మీద నుంచి తొంగి చూస్తున్నాడు. నేను శంకరుని కదూ. అలాగే ఆనాడు ఆ పరమేశ్వరుని కోసం పార్వతి తపస్సు చేసింది, ఈనాడు ఈ పార్వతి కోసం ఈ శంకరుడే పరితపిస్తున్నాడు. ఏమిటా పిచ్చి మాటలు? అవును పార్వతి, పిచ్చి మాటలు. నువ్వు కనిపించకపోతే నిజంగా పిచ్చివాడినైపోతాను. పార్వతి, నేను కలలు కంటున్నా, కలకాలం మనం ఇలాగే కలిసి ఉండాలి. నేను ఆశిస్తున్నా, నా ఆశలను సఫలం చేస్తావు. నువ్వు అంగీకరించు పార్వతి, మనం పెళ్లి చేసుకుందాం. మాట్లాడవేం పార్వతి. ఓహ్, నేను పేదవాణ్ణి. శంకర్, అదేమీ కాదు, అభం శుభం ఎరుగని నా తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళను పెంచి పెద్దవాళ్ళని చేసే బాధ్యత నా మీద ఉంది. నా ధర్మం నేను మర్చిపోలేను శంకర్. అదే సంగతి పార్వతి, వాళ్ళని నా ప్రాణంతో సమానంగా భావిస్తాను. మన కన్న బిడ్డలాగా చూసుకున్నావు, నా మాట నమ్ము. మాటికి నిజం. అదిగో దేవుడు కూడా మనల్ని దీవిస్తున్నాడు. శంకర్, నేనెంతో అదృష్టవంతురాలు. పార్వతి, లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ఓం మంగళం సంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బద్ధాని సుభగే వందే వదన సాంతతం. పులాలనలో
వచ్చేసింది. మంచి ఉద్యోగం, గొప్ప పదవి. నేను వెంటనే కలకత్తా వెళ్ళాలి. ఏమండి ఈ జీతం కోసమేగా అంత దూరం వెళ్ళడం? మనకున్న ఆస్తి చాలదు. మళ్ళీ మొదలెట్టావు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. పార్వతి, త్వరగా సామాన్లు సర్దు, నేను ఈ రోజే ప్రయాణం కావాలి. మరి మేము? నేను ముందుగా వెళ్ళి మంచి బంగ్లా చూసి వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. బాబు, భర్తకు పెద్ద ఉద్యోగం వస్తే భార్య బిక్కమ్మకు వేసుకోవటం తప్పని చెప్పరా నాన్న. మరి మన తీసుకెళ్లకుండా తన ఒక్కరే వెళ్ళడం అంతకన్నా తప్పని చెప్పరా నాన్న? ఇక అసలు మనల్ని ఇంట్లో ఉండనిస్తారని నమ్మకం ఏముంది? అందుకని ఆస్తి అంతా కాజేసి ఆ పసిపిల్లలు అన్యాయం చేస్తారంట. ఇంతకంటే మహాపాపం ఏమన్నా ఉందా? ఇందులో పాపమేముంది? ఏదో విధంగా ఆస్తి అంతా మన పేరు రాయించుకుందాం. ఆ తరువాత మనమే వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుందాం. వద్దే, అలాంటి పాపం మాటలు నాతో చెప్పు. ఇంతకాలం వాళ్ళు ఉప్పు పులుసు తింటూ బతికాం, ఇప్పుడు ఆ సంవత్సరానికే ద్రోహం చేయమంటావా? ద్రోహం ఏమిటి ద్రోహం? ఆ మాటకు వచ్చి అదే మనల్ని ద్రోహం చేసింది. మన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసింది. ఆవిడ మోసం చేసింది. మనవాడిని చేసుకుంటేనేమో నువ్వు ప్రేమ పడ్డావు, దానికి తప్పు ఆవిడదే. తప్పు ఒప్పు అదంతా నాకు అనవసరం. ఇక నాతో వాదించకండి. నేను చెప్పినట్లు చేస్తారా లేదా? చేయను, చేయలేను. ఆత్మహత్యగానే సిద్ధపడతాను, కానీ వాళ్ళకి మాత్రం అన్యాయం చేయలేను. నా మాట కాదంటున్నారా? తల్లి తండ్రి లేని అమాయకుల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాళ్ళు చేశారు, ఇప్పుడు నా చేతులతోనే వాళ్ళ గొంతుకులు పోయమంటావు? అందులో ప్రాణం ఉండగా ఈ పాపం కావడానికి వీల్లేదు. ఇదిగో నా సంగతి మీకు బాగా తెలుసు. నేను పట్టు పట్టానంటే సాధించే వరకు నేను వద్దే వద్దే. నేను బతిని అడుగుంటానే, నీ కాలు పట్టుకుంటానే. నా మాట అమ్మా, నీతో ముఖ్య విషయం మాట్లాడాలి తల్లి. తర్వాత మాట్లాడదాంలేండి, బాబు నిద్రపుచ్చాయి. అది కాదు తల్లి, ఇది నీకు నీ చెల్లెళ్లకు ఈ ఆస్తి మొత్తానికే సంబంధించిన విషయం అమ్మా. అయితే మాత్రమే నాతో చెప్పేదేముంది? మీకేది ఉచితంగా తోస్తే అదే చెయ్యండి. అది కాదమ్మా, అసలు విషయం ఏమిటంటే. అదేమిటండి? వేళాపాడా లేకుండా అమ్మాయిని అలా వేధిస్తున్నారు. రండి పోదాం, రండి. ఇక మీ పిల్లలకి మీరే దిక్కు. నన్ను క్షమించండి. బాబోయ్, ఈ ఉత్తరం పార్వతి కంట పడితే మన పాపం పండింది. అలాగా కిటిబు కిటిబు ఉండు, అమ్మ చూపించొస్తాను. అమ్మ తర్వాత చూపించొస్తుంది. ఎంత గమ్మగా పడావు. ప్రమాణం చేయి. ప్రమాణమా? ఇక నువ్వు గీచిన గీటు దాటను అన్నట్టు గీతది. గీత ఇదిగో ఇక్కడ ఉందండి. ఇంకా నాయం ఇలా అనలేదు. ముందు ఆ ఉత్తరం జాగ్రత్తగా పెట్టు, లేకపోతే మనకు పతనం దొరుకుతుంది. లేదమ్మా, రాత్రింబగళ్ళ నిద్రాహారా లేకుండా వెతికాం. ఈ చుట్టుపక్క గ్రామాలన్నీ గాలించాం, వారు ఎక్కడా కనిపించలేదు తల్లి. పాప ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు? నాకు ఇదంతా ఏం అర్థం కావడం లేదు. ఇంకా అర్థమయ్యేనే ఉంది తల్లి, మనల్ని అందరినీ అన్యాయం చేసిపోయారమ్మా. దిక్కులేని పక్షులు చేసిపోయారు తల్లి. ఇంకా వెతికిద్దాం, వెళ్ళండి. ఇప్పుడు దొరికా, ఇప్పుడు దొరికా.
చూడు అబ్బో అచ్చంగా పార్వతమ్మ సంతకాలు ఉన్నాయా? మరి ఏమనుకున్నావు? దొంగ సంతకాలు చేయడం ఫస్ట్ మార్క్. తెలుస్తానే ఉందిగా ఈ ముసరాడు చచ్చి ఎక్కడ ఆడుకొని మంచి నన్ను చంపాడు. ఇక మన ప్లాన్ నడిపిద్దాం. మీ దబాయింపులు మన దగ్గర కుదరవు. జాగ్రత్త ఏమనుకున్నారు? మన విషయం తెలుసుగా. మర్యాద మట్టు లేకుండా ఇంటి మీద దారికి వస్తే ఊరుకుంటారా? పండే పండే పండే. ఎవటయ్యా పోతున్నారు? నువ్వే కదా పమన్మన్న. ఈశ్వర అధికారయ్యా ప్రాక్టీస్ చేసి చెప్పండి అయ్యా. తిరుపతి ఏమిటిదంతా? ఎవరు వీళ్ళు? ఎవరో బాకీదారులట. మీ తాతల నాటి కాలంలో మీ నాన్నగారు అప్పు చేశారట. ఆ అప్పును మనం ఇప్పుడు తీర్చాలట. పొండయ్య అంటుంటే అప్పు చేశారా? మా నాన్నగారా? అవునమ్మా, మీ నాన్నగారే. మీరేదో పొరపాటు పడుతున్నారు. మాకు అప్పులేమీ లేవు. అప్పులు చేయాల్సిన అవసరమూ లేదు. బహుశా ఎవరో అనుకుని మీరు ఇక్కడికి వచ్చి ఉంటారు. చాలా బాగా ఉంది. మీరు అనేది చూడండి, నా కోసమా? అవును, అప్పు చేయకపోతే మీకు ఆస్తంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను ఇచ్చిన డబ్బుతో ఇల్లు కట్టించారు మీ నాన్నగారు. పొలం పట్టడం అన్ని నా దగ్గర బాకీ తీసుకున్నాయి. నా డబ్బుతోనే మీ నాన్నగారు వ్యాపారం అంతా ఎనగబెట్టారు. చచ్చిపోయే వరకు నాది బాకీ అసలు వాయిదాలపై చెల్లి కావా చెల్లి చేయలేదు. అన్ని అబద్ధాలు. నేను నమ్మను. వెళ్ళండి బయటికి. అవును, మేము నమ్మం. పోండి బయటికి. ఎగోయ్ పత్త, ఇదిగో ప్రోనోట్, ఇదిగో ప్రోనోట్, ఇదిగో పత్త, ఇదిగో ప్రోనోట్, ఇదిగో పత్త, ఇదిగో ప్రోనోట్. ఇవన్నీ మా నాన్నగారి సంతకాలేని కాకపోతే మరి ఏమనుకున్నారే? అవును, ఇవన్నీ మీ నాన్నగారి సంతకాలే. ఈ విషయం అసలు నాకు తెలియనే తెలియదు. కనీసం గరటే గారినా నాతో ఎప్పుడు అనలేదే. అనేది ఏమిటమ్మా? ఈ రోజు మా బాకీలన్నీ ఖండితంగా కట్టి తీరాలని మేమంతా కలిసి నోటీసులు ఇచ్చాం. వెళ్ళండి మేనేజర్ని. అయ్యా తల్లి, అందుకేనేమోనమ్మా ఆ రాత్రి నీకు ఇదంతా చెప్పడానికే వచ్చి ఉంటారు. పాపిచ్చి దాన్ని నేనట్టు వచ్చాను. ఈ ఘోరం అంతా తన కళ్ళార చూడలేకనే వెళ్ళిపోయి ఉంటారమ్మా. నీతో ముఖ్య విషయం మాట్లాడాలి తల్లి. తర్వాత మాట్లాడదాంలేండి. బాబు నిద్రపుచ్చాను. అది కాదు తల్లి, ఇది నీకు నీ చెల్లెళ్లకు ఈ ఆస్తి మొత్తానికి సంబంధించిన విషయం అమ్మా. అయితే మాత్రమే నాతో చెప్పేదేముంది? మీకేది ఉచితంగా తోస్తే అదే చెయ్యండి. అది కాదమ్మా, అసలు విషయం ఏమిటంటే మీ నాయనగారేమో అందరి దగ్గర అప్పులు చేసి ఆయన అనుభవించి అమాంతంగా తెచ్చాడు. మీది మేనేజర్ ఇదిగా ఇస్తాం అదిగా ఇస్తామని మాకి చెప్పి మోసం చూసి వెళ్ళిపోయాడు. ఆపండి, పెద్దలు ఎందుకు అలా దూషిస్తారు? ఏమిటమ్మా మీ పెద్ద ఇష్టం? లోకం సమస్య నాటకం పెద్దలు నోరు గారు మాట్లాడే పళ్ళు రాలుతాయి. మా బాకీ మాకు చెల్లేమంటే పాట్లాడుకొస్తావా? నోరుమయ్యా, నువ్వు నోరుమయ్యా, నోరుమయ్యారా చూస్తానా? నోరు మర్యాద మాట లేకుండా మాట్లాడితే ఎందుకయ్యా నోరు పారేసుకుంటారు? మీ బాకీలన్నీ అనా పైసలతో చెల్లిస్తాం. మా బాకీని మాకు చెల్లించకపోతే మిమ్మల్ని మీ ఆస్తిని బేలం వేస్తాం. మిమ్మల్ని వీధిలో గట్టిస్తాం. అయితే మిమ్మల్ని నేనే గట్టేస్తాను. ఇప్పుడు అంతా పౌరసం ఉంటే మాది డబ్బు మాకు పారే పారేస్తాం బాబోయ్యా. నయా పైసలతో సహా పారేస్తాను. ఎవరు అది చూద్దాం. పదండి పదండి. తల్లి ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. ఊరుకో తల్లి ఊరుకో. ఒరే తిరుపతి. మగలన్నీ అమ్మేసి ఆపులన్నీ తీసుకెళ్తాయి. ఎంత పిచ్చిదాని అమ్మా నువ్వు. ఆస్తి మొత్తం అమ్మిన ఆపులు తీరేటట్టు లేదే. ఇది లేపాటికి మన ఆస్తి ఎంత అమ్మైనా సరే అప్పులన్నీ తీర్చేయాలి. మా నాన్న పేరు ప్రతిష్టలు మా వంశ గౌరవం నిలబెట్టుకోవాలి. తిరుపతి కావలసిన ఏర్పాట్లు గరటయ్య గారి కుమారుడైన తిరుపతికి వ్రాసి ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్నీ ఏమనగా,
చనిపోయిన మా నాన్నగారు చేసిన అప్పులు తీర్చడానికి, పెద్దల గౌరవం నిలబెట్టడానికి, నాకు నా చెల్లెళ్లకు సంబంధించిన స్థిర చరాస్తులన్నీ అమ్మడానికి పూర్తి హక్కులు ఇస్తున్నాను. ఇట్లు మిస్తకం చేయండి. మీ అక్కడే కాదు, గడిది గుడ్డి కాదు, పండుగలకే ఒకటే గోల. చిరంజీవి సౌభాగ్యవతి పార్వతమ్మను దీవించి వ్రాయినది. తల్లి, నీకు ఈ ఉత్తరం రాయడానికి చేతులు రావడం లేదు. నా భార్య భూదేవి మా తిరుపతికి నీకు పెళ్లి చేయాలని ఎంతో ప్రయత్నించింది. ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి ఇద్దరూ నీ మీద పగ సాధించడానికి పూనుకున్నారు. మీకేవో అప్పులున్నాయని సాకు చెప్పి నాటకమాడి ఆస్తింతా కాచేయడానికి ఎత్తు వేశారు. భార్య మాటికి ఎదురు చెప్పలేని బలహీనుణ్ణి, వాళ్ల దుర్మార్గాన్ని అరికట్టలేకపోతున్నా. ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిన్నా, సిరి సంపద తోత్తులు తూగే మీ జీవితాలు నా కళ్ళ ముందే చిరిగిపోతే ఆ భగవంతుని కూడా నన్ను క్షమించు. ఏదో ఒక ఘోరం జరగకముందే వాళ్ళిద్దరినీ బయటికి పంపించు. నీ సంసారం కాపాలి, నీ తోబుట్టుని జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళిపోతున్నానమ్మా, నా గురించి విచారించు. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించు తల్లి, క్షమించు. చంపకేం చేస్తుంది, ఇది ఒకటే మిగిలింది. నన్ను నా చెల్లెళ్లను నా పెద్ద బిడ్డను చంపి మా రక్తాన్ని కూడా డబ్బుగా మార్చుకో. ఈ శ్మశానాన్ని నువ్వే నిర్మించారుగా ఏలుకో. పార్వతి జాగ్రత్త, నోరదారి మాట్లాడావంటే మర్యాద కాదు. మర్యాద నీ వంటి నీచడానికి మర్యాద కూడానా? ఆ గరటయ్య గారు ఎంత చెప్పినా వినకుండా ఎక్కడో పడిన దాన్ని పిలిపించి పెద్దరికం కట్టుబెడితే హాయిగా అనుభవిస్తున్నది చాలుకో. మాకే అన్యాయం చేస్తావు, ఎంతో అండగా ఉంటావని ఆశిస్తే మాకే ద్రోహం చేస్తావా? నువ్వే మాకు ద్రోహం చేశావు. మా వాడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మమ్మల్ని మోసం చేశావు. నేను మోసం చేశానా? నీ మనసులో ఇంత విషం ఉందని తెలుసుకోలేకపోయాను. నీ వంటి నీచురాలు కడుపును పుట్టిన వాడిని నేను చేసుకుంటానని నువ్వెట్లా అనుకున్నావు? ఏ ఆ దిక్కు మొక్కలేని శంకరం గాడి కంటే మా వాడేం చెడిపోయాడు? తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియని ఆ భికారి విధవ కంటే మా వాడేం చూసి నా భర్తను దూషిస్తావా? నీ మొఖం చూడకూడదు. నువ్వు ఇంట్లో ఒక క్షణం ఉంటానికి వెళ్ళేదు, నడవు బయటికి. ముందు నువ్వే నడవు బయటికి. అవును, ఇప్పుడు ఈ ఆస్తి ఇల్లు అంతా నా సొంతం, దీనికంతటికీ నేనే యజమానురాలి. మర్యాదగా నడువు బయటికి. ఆగు దుర్మార్గురాలు. అమాయకుల్ని చేసి అప్పులున్నాయని నమ్మించి తరతరాలుగా తరిగిన మా ఆస్తిని దోచుకున్నా, మా జీవితాల్లో చిత్తు పెట్టావు. నన్ను నా చెల్లెళ్ళను దిక్కులేని పక్షులు చేశావు, నా సంసారం మట్టి పాలు చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు, ఎవరి దొస్తారో చూస్తాను. Thank you.
నీ వంటి నీచురాలు ముట్టుకుంటేనే మహాపాపం. నాకు నా చెల్లెలకు చేసిన అన్యాయానికి మా ఉసురు తప్పకుండా తగులుతుంది. ఆ భగవంతుడే నీకు తగిన ప్రాయశ్చిత్తాన్ని చేస్తాడు. ఇదిగో శర్మ, నేను ఊరెడుతున్నాను. వారం రోజుల్లో అమ్మగారిని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇల్లంతా అద్దంలా ఉంచాలి. ఇకే సార్. సంసార యాత్రకు సుఖంగా సాగనంపగలిగింది. నా జీవితం ధన్యమైనట్లే. నా ధర్మాన్ని నెరవేర్చడానికి తగిన ధైర్యాన్ని ప్రసాదించున్నా. రజని, మరి ఇద్దరిని చేసుకుని వెళ్ళిపోతే ఇంకా అక్కయ్య తోడెవరు ఉంటారు? నిజమే రుక్కు, అక్కయ్యను విడిచిపెట్టి ఉండడం అసంభవం. అందుకే మన ఇద్దరం పెళ్లి చేసుకోకుండా కలకాలం ఒకయ్యతోటే కలిసిందా? అవును రుక్కు, మనం అసలు పెళ్లే చేసుకోవద్దు. పెట్టండి. సహాయమా? నేనా? ఏమిటది? ఒకసారి లోపలికి రండి. లోపలిక? ఎందుకు? పోనీ, ఒకసారి ఊ అనండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎవరండి మీరు? ఏమిటి గొడవ? నాకేం అర్థం కావడం లేదే. లోపలికి వస్తే మీకే అర్థం అవుతుంది. పరిస్థితి సమాధకరంగా ఉంది. ఒక నిండు ప్రాణాన్ని రక్షించిన వారు అవుతారు. మీరేం చేయనక్కర్లేదు, గంటి కనిపిస్తే సార్. రండి. అత్తయ్య, అత్తయ్య, వచ్చిందో తయ్యా? ఇదిగో వచ్చేసింది, వచ్చేసింది. ఇదిగో మా అబ్బాయి అంతా చెప్పే ఉంటాడు అనుకుంటా. అంతా చెప్పేశాను అత్తయ్య, చెప్పాను కదా. మరి నేనంటే ఇష్టమేనా అమ్మా? ఏమి లేదమ్మా, నేనా పెద్దదా? వాడా చిన్నవా? పెద్ద డాక్టర్ పరీక్ష పాస్ అయ్యాడనే గాని వట్టి అమాయకుడు. ఇలాంటి ఇంట్లో నీలాంటి పిల్ల ఉంటే ఎంతో ముచ్చటగా ఉంటుందమ్మా. అమ్మాయి, నా లుడితే నీకు ఇష్టమే కదా. నా ఆస్తి అంతా నీ పేరు రాస్తా, లేకపోతే దేవుడి పేరు రాసేసి చచ్చిపోతానమ్మా. ఈవేళ నిన్ను తీసుకొచ్చి చూపించాడమ్మా. కూర్చోమ్మా, ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నా జబ్బంతా పోయింది. అల్లుడు, అమ్మాయిని జాగ్రత్తగా వదిలిపెట్టాడా నాయన? అలాగే వెళ్ళిరామ్మా. ఏమిటి రజని? ఏం లేదు, చిన్న మాట. ఏమిటి రజని? ఏం లేదక్క, ఈరోజు నేను ఇంటికి వస్తుంటే దారిలో ఎవరో ఒక ఆయన పెద్ద డాక్టర్ అట, నన్ను ఇంట్లోకి రమ్మని రమ్మని రమ్మని. అతి ధైర్యంగా ఎదుర్కోవాలి. రా. ఆ రహస్యం ఏదో మాతో చెబితే మేము సంతోషించేవాళ్ళం, మేము సలహా చెప్పేవాళ్ళంగా. రుక్మిణి, ఏమిటి మాది? పడుకో రజని, పడుకోమా. ఈ దెబ్బతో అమ్మ ఐస్ అయిపోవాలి రా గజం. నిజం? ఆ ఐస్ కరిగి మన కాలమే పడాలి రా గజం. నిజం, నిజం. అయితే లైన్ క్లియర్. బండి వస్తుంది. వస్తుందా? వస్తుంది, వస్తుందా? వస్తుంది.
గుడ్ మార్నింగ్ రుక్మిణి. నువ్వా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందెందు వెతకు చూసిన అందందే కలను. నేను కృష్ణు గాన. అలాగా? అయితే మధుర నగరిలో చల్లలమ్మా బోను దారి విడుము కృష్ణ కృష్ణ. నేను విడవను, నీకోసమే వచ్చాను. నాకోసమా? నేను రేపు వస్తారా? నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. మీ పెద్దక్కే పార్వతీ చెన్నక్క రజన, నువ్వు ఇక్కడ హాస్పిటల్ లో పనిచేస్తున్నావు. అవునా? మిస్టర్, దిస్ ఇస్ టూ మచ్. అవును, టూ మచ్. నీ మీద నాకు ప్రేమ చాలా మచ్ మచ్ నా దృష్టిలో. నువ్వు ఇక్కడ హాస్పిటల్లో పనిచేసే అమ్మాయి కాదు, ఆ లోకం నుండి దిగి వచ్చిన అప్సరసం, అందాల రాణి, ఆనంద వాణి, ఆకాశవాణి. మిస్టర్, ఏమిటి పరిహాసం? పరిహాసం కాదు రుక్మిణి, ఇది ప్రణయ కళాప. కొంచెం ఇటు రమ్ము. దా 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 గజం. ఇంకో బట్టలు, ఇంకా ఈ వాస్తుపత్ర దస్తావేజ్. ఎందుకు ఇవన్నీ? నా ప్రేమను నా పైసలతో రుజువు చేయడానికి ఆధారాలు, నాకున్న అర్హతలు. చాలా గొప్ప అర్హతలు. అంతేకాదు, మా తాతల కాలంలో మేము మహారాజులు, మా నాన్న కాలంలో మేము కోటీశ్వరం, మా కాలంలో లక్షాధికారి, రాబోయే కాలంలో భిక్షాధికారి. అవును, నీ ప్రేమ భిక్ష కోసం ఈ లక్షాధికారి భిక్షాధికారి కావడానికి కూడా సిద్ధమే. అలాగే రుక్మిణి, రుక్మిణి మళ్ళీ వస్తానందుగా, ఇక్కడే ఉందాం. మీకోసం ఎదురు చూస్తున్నా. ఈసారి కూడా ఏమైనా ఊ అనాలా? అదే, అది కాదండి. కాకపోతే ఛీ అనాలా, ఛా అనాలా? మీరు ఏమనుకున్నా ఉంటే అదే. మిస్టర్, దారిలో పోయి ఆడపిల్లల దగ్గర ఇలాంటి వెర్రి వేషాలు వేసావంటే జాగ్రత్త, పది మంది పెద్ద మనుషుల్ని పిలిచి నీకు తగిన ప్రాయశ్చిత్తం చేయిస్తాను. తెలిసిందా? అరే, ఏమిటా వెకిల్ నవ్వులు? అది కాదండి, మీకు నాకు మధ్య పెద్ద మనుషులు ఎందుకు చెప్పండి? ఆ చేయదలుచుకున్న ప్రాయశ్చిత్తం ఏదో మీ చేతుల మీదుగా మీరే చేయకూడదు. మీ చేతుల్లో శిక్షణ భవించాలని ఎదురు చూస్తున్నాను. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే. ఇదంతా నాకే విచిత్రంగా ఉంది మేడం. మనిద్దరం కలుసుకున్నప్పటి నుంచి నా మనసులో కల్లోలం చెలరేగింది. కళ్ళు తెరిస్తే మీరు, మూస్తే మీరు, తెరిస్తే మీరు, మూస్తే మీరు. విడిపోతున్నారా? ఏమండి, ఏమండి, ఆగండి ప్లీజ్, ప్లీజ్. ఏమిటది? మీ పేరేమిటన్నారు? నా పేరా? మీకెందుకు? నాకు కాదండి, ఆ అమ్మాయి పేరేమిట్రా అని అడిగింది మా అత్తయ్య. నేను అయోమయంలో పడ్డాను. అయితే నా పేరు రజని అని చెప్పండి. రజన? చాలా బాగుంది. రజని, ఉదజని, ఆమ్రజని. ఏమండి, ఏమండి, మీ అడ్రస్ చెప్పారు కదా. ఓహో, ఇది కూడా మీ అత్తయ్య అడిగిందా? బే కాదండి, నా కోసం ఒక చిన్న ఉత్తరం, క్షమాపణ కోరే ఉత్తరం, నన్ను కనికరించమని ప్రాధేయపడుతూ రాసింది. ఓహో, కొన్ని మీరే తీసుకోండి. అక్కర్లేదు, లేదు, అర్థమైందిగా. ప్లీజ్ నన్ను క్షమించాను, ఒక్కసారి మీ నోటి మీదుగానండి. పోనీ ఒక్కసారి ఊ అనండి. థ్యాంక్ యూ. ఇక మాకు తర్వాత అండి. స్వామి, ఒక వారం రోజులు మా ఇంట ఉంది, మా ఇల్లు పావనం చేస్తారనుకున్నాను, అప్పుడే వెళ్ళిపోతున్నారు. అలాగే అమ్మా, ఈ మారు మేము రామేశ్వరం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నీ ఇష్ట ప్రకారమే ఉంటాం. స్వామి, మీకు వస్త్రాలు తెమ్మని మా రుక్కుని పంపించాను. పర్వాలేదమ్మా, నీ ఆదనే చాలు తల్లి, వస్తాం. రాజని, దీని ఛార్జ్ ఎంతయ్యా? 10 రూపాయలు. సన్యాసి గుడ్డలకు కూడా ఇంత ఛార్జ్ ఏమిటయ్యా? సన్యాసుల కోసం ఛార్జీలు తగ్గిస్తే మా సంసారాలు ఏమవుతాయమ్మా? సరేలే. రుక్మిణి సార్, రుక్మిణి సార్, ఇడియట్, ఏమిటో ఇది? కొంప మునిగిపోయింది సార్. ఏం జరిగిందిరా? మీ ప్రేమ దేవత, మీ రుక్మిణి. రే, ఏమైందిరా, ఏమైంది, తొందరగా చెప్పరా. ఇంకేముంది, సన్యాసుల్లో కలిసిపోతుంది. ఈ పాటికి సగం వరకు కలిసిపోయే ఉంటుంది. మా రుక్మిణి సన్యాసుల్లో కలిసిపోయిందా? గజ ఇంకే కృష్ణ కదా. ఇట్లా ఇంకేముంది, గోవింద రామస్మరణే నిజం. గోవిందా, గోవిందా.
జాయ్ గోపికాలోలా, జాయ్ గోపికాలోలా. హరోం హర హర మహాదేవ. నమస్కారం స్వామి. దీర్ఘసుమంగళీభవ, దీర్ఘసుమంగళీభవ. దయచేయండి స్వామి, దయచేయండి. జాయ్ గోపికాలోలా. దయచేయండి. అమ్మా, మేము తీర్థయాత్రను సేవిస్తున్నప్పుడు శ్రీ 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 చిన్మయానంద స్వాముల వారు మీ ఆతిథ్యం గురించి, ఆదరణ గురించి పదే పదే చెబుతూ ఉండేవారు. ఆనాటి నుంచి తమ వంటి పుణ్యమూర్తి దర్శనం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ధన్యురాలి స్వామి, కూర్చోండి. జయ గోపిక స్వామి, తమరే ఏ పుణ్యక్షేత్రాలు దర్శించొచ్చారు? కేడారే శుభజించితిన్ శిరమునంగిలించితిన్ హింగుళ పాదాంబోరుహముల్ ప్రయాగ నిలయుల్ పద్మాక్షు సేవిల్చితిల్ యాలత్రు బదరీ నారాయణుల్ గల్టి ఈయాదేశం బన నేల సూచితిని సమస్త సావకాశం బుదల్ శంబులను గల సత్రముల్ తీర్థముల్ మఠముల తిరిగినాను సింహాద్రిలో భక్తి భద్రాద్రిలో భుక్తి శ్రీశైలమున నిద్ర చేసినాను పుత్తికొండలు ప్రాచి ఏడు కొండల దూకి కోటప్ప కొండనే కొలిచినాను కృష్ణానదిని ముంగి గోదావరిని తేలి గంగలో పాపాలు కల్పినాను ఆ పరంధాము నామము నమ్ముకొనుచు ఖర్చులేని బైరాగి టిక్కెట్టుతోడ దేశ దేశంబులన్నీ తిరిగినాను పుణ్యయాత్రలు నేడు సంపూర్ణమాయే ఆ ఆ ఆ నమస్కారం స్వామి. విజయభవ. ఆసీనులు కండి. జై జగజ్జనని స్వామి. తమరిద్దరూ? మేము వేరు, మేము వేరు. మరొక మహాత్ములు, ఈనాడు ఎంతో పర్వదినం. ఇద్దరు మహానుభావులు ఒకేసారి దయచేసి మా ఇల్లు పావనం చేశారు. చేస్తామమ్మా, చేస్తాం, ఇంకా చేస్తాం. పావనమే కాదు, పవిత్రం చేస్తాం. స్వామి, తమరు ఎక్కడి నుండి రాక? మేము కాశీ నుండి రామేశ్వరం వెడుతూ ఇలా వచ్చాం. మేము రామేశ్వరం నుండి కాశీ వెడుతూ ఇలా వచ్చాం. ఇక్కడ ఒక వారం రోజులు మాత్రమే ఉంటాం. మేము కూడా దాదాపు అంతే. మహాభాగ్యం స్వామి, రండి విశ్రాంతి తీసుకోండి. రజని, రుక్మిణి. జయ గోపికాలోలా. జాయ్ గోపికాలోలా. అంతా మిథ్య, వీడొకడు మధ్య. రజని, రుక్మిణి. ఏక ఈ మహానుభావులకి వసతి ఏర్పాటు చేయండమ్మా, నేను ఈలో ఒక భిక్ష తయారు చేస్తాను. అలాగే. దయచేసి స్వామి. రండి స్వామి, రండి స్వామి, దయచేయండి స్వామి. స్వామి, ఇదే తమ వసతి గృహం. అరే రా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. తమకేం కావాలో చెప్పండి. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. అదేమిటి స్వామి, తమకు పరిచర్య చేయాలని వస్తే ఏం చెప్పకుండా అలా తలకిందులైపోయారు? అయిపోయాం, నీ వల్ల వ్యవహారమే తలకిందులైపోయింది. నా వల్లనా? అవును, నీ వల్లే ఈ లోకమే తలకిందులైపోయింది.
వెళ్ళు రజనీ వెళ్ళు, నువ్వంటే నాకు భయం. ఏమిటి, నేనంటే భయమా? అవును, రజనీ అంటే రాత్రి, రాత్రి అంటే చీకటి. నేను వెలుగు కోసం 1000 ఏళ్ల నుంచి వెతుకుతున్న యోగిని. అదే, సరే నేను వెళ్ళి మరుక్కును పంపిస్తాను. ఇంకోవల్ల నా చిక్కులన్నీ టక్కుని తీరిపోతాయి. చిక్కులన్నీ తీరిపోతాయా మారుక్కు వలన? అజ్ఞాని, మీరుక్కు కాదమ్మా, వేదాలలోని మంత్రాలను మేము రుక్కులంటాం. ఆ మంత్రాలలోనే లోకతంత్రం అంతా ఇమిడి ఉంది. అర్థమైందా? అర్థమైంది స్వామి. తమరు సకల విద్యను తెలిసిన వారు. అవసరమైనంత వరకు సెలవు. కృష్ణ కృష్ణ. స్వామి, తమకింకేమైనా కావాలా? మాకు ఏమి వద్దు. సరే స్వామి. హలో, రుకో. ఈ తలకిందుల స్వాములవారితో వేగలేక తస్తున్నాని. అబ్బబ్బబ్బబ్బ, ప్రతిదానికి 1000 అర్థాలు వచ్చేట్లు మాట్లాడుతున్నాడు. అలాగా మా స్వాములు వారికి అసలు మాటే పడిపోయింది. ఏదన్నా అడిగితే మౌనవ్రతం అంటూ బడిపిల్లలాగా పలకమే వ్రాసి చూపిస్తున్నాడు. బాగుంది. సర్లే, ఆ బడిపిల్లాడి సంగతి నేను చూసుకుంటా, గానీ ఈ తలకిందుల సంగతిని నువ్వు చూసుకో. సరే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 రామ హరే రామ. స్వామి, తగిలింది, కొంచెం తగిలింది, ఇప్పుడు పర్వాలేదు, పర్వాలేదు. స్వామి, తమరు ఒక్కొక్క మాటకు కూడా ఒక 10 అర్థాలు వచ్చేట్లుగా చెప్తుంటారని మా రజని చెప్పిందే. అవునవును. మరి ఇప్పుడు మారిపోయారండి? నేను బాగా మారాను, తపస్సు ఫలించింది. అంతా మిథ్య. అమ్మా, రండి స్వామి కూర్చున్నారు కానీ. అమ్మా, స్వామి తమకేం కావాలో నాకు ఏమీ వద్దు. సరే స్వామి, వస్తా. అమ్మా నాయ్. స్వామి మాట్లాడుతున్నారు, తమకు మౌనవ్రతం అని మరుక్కుని చెప్పింది. ఇప్పుడే అయిపోయింది. ఏమా తేజస్సు, ఏమా తేజస్సు, దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఏమిటి స్వామి? అదే చూడు, నువ్వు రాగానే, నువ్వు దీపం తీసుకురాగానే చీకటి పటాపంచలైపోయింది. నాకు బ్రహ్మానందకరంగా ఉంది అమ్మాయి. నాకేం అర్థం కావడం లేదు. వస్తా స్వామి. ఆగమ్మాయి, అర్థమయ్యేట్టు నేను చెప్తాను. రా, దగ్గరకు రా, కూర్చో కూర్చో. నీకు ఒక పవిత్రమైన పతివ్రతామూర్తి ప్రణయగాథ బోధిస్తాను. జై జగజ్జనని, జై జగన్మోహిని, అందాల రాణి, ఆనందాల వాహిని, యుక్త వయసులో ఉన్నావు, భక్తి మార్గాన్ని కొన్నావు. అబ్బే, నాకేం భక్తి స్వామి? అబద్ధమాడకు, ఆడిన మాట తప్పకు. నిజం నాకు తెలుసు, సన్యాసం పుచ్చుకోవాలనే నీ మనసు. సన్యాసమా? ఆ మాట అంటేనే నాకు మంట. అయితే వచ్చింది ఒక పెద్ద తంట. సంసారం అంటే ఇష్టమైన మాట. సంకల్పం మంచిది, సంసారం నచ్చింది, చెయ్యి పెళ్లికి ఒక ప్రయత్నం, ఇదే మా చెయ్యి నీకు సాయం. అదేమిటి స్వామి, నేను అసలు పెళ్లి చేసుకోదలచలేదు. స్వామి అలా అయిపోయారే, అయ్యో పుట్టు తేలేసారే. స్వామి స్వామి స్వామి. ఏమిలేదు ఏమిలేదు, చూస్తున్నాను చూస్తున్నాను, దివ్య దృష్టిలో చూస్తున్నాను. సన్యాసం అంటే మంట, సంసారం అంటే తంట, ఇక మిగిలేదు ఏమిటి అంట? లోకానికి ఆకాశానికి మధ్య అల్లల్లాడిపోయే ఆ జీవుడు గతి ఏమిటి అంట? ఎవరు స్వామి ఆ జీవుడు? వింటానంటే వివరంగా చెబుతాం. అడుగు. బుగ్గలు తీరినవాడు బుల్లి కన్నుల కలవాడు, బంగారు ఛాయవాడు బంగారం బాగా ఉన్నవాడు, నిన్ను చూసి ప్రేమించాడు నిరతము ధ్యానించాడు, నిన్ను రమ్మంటున్నాడు నువ్వు పొమ్మంటున్నావు, తాను కావాలంటున్నాడు నువ్వు కాదంటున్నావు, అయినా ఉందిలే భగవంతుని సాయం మీ ఇద్దరికీ పెళ్లి ఖాయం.
ముద్దు గులాబీలకు ముళ్ళు పెట్టాడు, ముచ్చటైన అమ్మాయికి ముక్కోపం పుట్టించాడు. ఏమా భగవంతుని లీలా, ఈ సుమంతైనా వినదేమి నా గోళ. ఏ మానవు మధుర మంజుల మోహన రావం, రంగు రంగుల నవరంగ సమ్మేళనం. అమ్మాయి అడుగు ముందుకు పోయి నడుంకట్టు నిలబడు, పురాణాల జాడ తిరగవేసి చూడు. అరుంధతి వశిష్ఠుడు, పార్వతీ పరమేశ్వరుడు, రుక్మిణి శ్రీకృష్ణుడు, అంతా జోడీలే, అన్నీ జంటలే. అదే జీవిత నీతి, అదే ప్రపంచ రీతి. ప్రపంచం ఈ విధంగా ఉండబట్టి పాపకోపంలో ఉన్న జీవాత్మ పరమాత్మ సన్నిధిలో పవిత్రమవుతున్నది. నమస్కారం స్వామి. విజయీ భవ. ఆ పరమాత్మ బోధంలో ప్రపంచాన్ని మరిచాం. పరాకు కాదు, పరమ సత్యం. ప్రపంచాన్ని మర్చిపోయి పరమ సత్యాన్ని పలుకుతున్నారు. రుక్మిణి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అలాగే అక్క. కానియండి స్వామి కాలక్షేపం. మహాప్రసాదం, మహాప్రసాదం, మాకదే ఆనందం. ఆంధ్రదేశంలోని రాజకీయ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండటం కారణం. ఓహో, పొరపాటు పొరపాటు. ఆత్మజ్ఞానం అనే పుస్తకాలకు బదులు ఆంధ్ర రాజకీయాలు తీసుకున్నాను, క్షమించండి. నిద్రిస్తుందా స్వామి? అన్యదా శరణం నాస్తి. ఆత్మ పరమాత్మ వైపే మొగ్గుతున్నది. మవణించండి స్వామి, నేను సెలవు తీసుకుంటాను. కృష్ణార్పణం, కృష్ణార్పణం. అమ్మయ్యా, మధ్యలో ఈవిడొక మహర్షులు అందరూ భార్యలు ఉన్నారు, ఇంతెందుకు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా భార్యలు రికమెండ్ చేస్తేనే గాని భక్తులకు వరం ఇవ్వలేదు. అందుకే భక్తి మార్గము ప్రేమ మార్గము వేరు కాదన్నారు. భక్తి రక్తులు వేరు, తత్వములు కాదు. భక్తి దైవానురాగము, వనితపై నిరాగమగు రక్తి. అదీది రాగమొకటే, తత్ప్రవాహాదిగతులే భేదములు సుము. అనేకమైన ఆపదలను ధైర్యస్థైర్యాలతో ఎదుర్కొన్నప్పుడే ఆత్మారాముడు ఇష్టఫల సిద్ధి పొందగలడు అన్నారు. ఇంకా ఏమి సెలవిచ్చారంటే, బిడ్డ తామరాకు మీద నీటి పట్టు చందంగా జీవించరా, తరించరా అని. నమస్కారం స్వామి. ఓహో, తమరా దయచేయండి, దయచేయండి. అక్క అప్పుడే పూర్తి చేస్తున్నారా? అవునమ్మా, ఇక మా ఏకాంత చింతకు వేళయింది. సరే స్వామి, నేను సెలవు తీసుకుంటాను. అక్క అక్క తొందరగా రాక, పేరెంట్ అని టైం అయిపోయింది. ఇదిగో కాస్త బొట్టు పెట్టుకుని వస్తాను. అది నా డ్యూటీ, అందుకే తయారుగా వచ్చానుగా. సజడే, రోజు నువ్వేగా పెడుతున్నావు బొట్టు, ఈ ఒక్కరోజు నన్ను పెట్టని. అదేం వీలేదు, నేనే పెట్టాలి. ఆ పెట్టావులే మహా, ఇన్ని సంవత్సరాలుగా రోజు బొట్టు పెడుతూనే ఉన్నావు. బావ ఇంతవరకు తిరిగి రాలేదు, ఇక్కడైనా నన్ను పెట్టని. బావ తొందరగా వస్తాను. ఏం కాదు, నే పెడితేనే బావ తొందరగా తిరిగి వస్తాడు. నేనంటే బావకి ఎంతో ఇష్టం. కాదులే, నేనంటేనే బావకు చాలా ఇష్టం. ఏం కాదు, నేనంటేనే ఇష్టం. చిన్నప్పుడు రోజు నాకే పువ్వులు కోసి ఇచ్చేవాడు, నాకే కథలతో చెప్తుండేవాడు. నువ్వు చెప్పక్క, బావకి నేనంటే ఇష్టం కదా. నిజం చెప్పక్క, బావకి నేనంటే ఇష్టం కదా. నువ్వైనా చెప్పక్క. ఏడుస్తున్నారా అక్క? క్షమించక్క, బావ విషయం జ్ఞప్తికి తెచ్చి నీ మనసు కష్టం కలిగించా. ఊరుకోక్క, రా వెళ్తాం. లేదమ్మా, నా మనసు ఏం బాగుండలేదు, మీరిద్దరు వెళ్ళండి. సుప్రభాతం శిక్షరాల, రమ్ము. తలుపులు తెరవండి, లోనికి రండి. శిశురాల, దయచేసి అమ్మాయిని చూడకుండా జీవించలేను స్వామి. ఉడుకు రక్తం, ఉద్రేకపు మనస్సు, వెర్రి వ్యామోహం పడుచు వాళ్ళకి సహజం రా బిడ్డ. స్వాములు గొప్ప అనుభోజ్ఞులు కాబట్టే నన్ను కాదు కాదు అర్థం చేసుకున్నారు స్వామి. ఈనాటి నుండి మీరు నా గురువులు. శిష్యాదముణ్ణి దీవించండి. దీవించామురా, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. మహాప్రసాదం, మహాప్రసాదం. పదండి స్వామి స్నానానికి. నా బిడ్డ నీవెందుకురా? తిరస్కరించకండి గురు. సరే శిష్యా, అవన్నీ అక్కడ పెట్టి త్వరగా నీళ్ళలో దిగవేంరా.
ఇంద్రనా గురు ఈ నీటిలో దిగితే ఒళ్ళు బీసిపోతుంది గురు నాకు హార్ట్ ముందు మీరు దిగండి ఆ తర్వాత నేను దిగుతాను ఎన్ని తగలు అయ్యా మీరెక్కడ దాపరించాడు నా ప్రాణానికి కథం తీయకుండా స్నానం చేయటం ఇలా కర్మ కర్మ శిష్యా శిష్యా అంతేనా అంతే గురు సరే సరే అమ్మో సరే చలి రే శిష్యా ఒరే శిష్యా అలా చూస్తూ నిలబడతావేం రా చలి నేరాను గురు నేరాను చూస్తావే మునుగు మునుగు ఎలా ఉందిరా చలి గురు గురు ఇంటికి వెళ్ళిపోతారా గురు ఇప్పుడు అట్లాగే ఉంటుంది లేరా గురు వెళ్ళిపోతారా గురు అబ్బా నా కాళ్ళ తెలుస్తుంది గురు వెళ్ళిపోతారా గురు సరే నేను వెళ్ళిపోతా గురు సరే వెళ్ళిపోతా ఎవడరా నువ్వు నువ్వు దొంగ సన్యాసివేనా మూఢ మూర్ఖ పాపి అజ్ఞాని చెప్పు ఎందుకు వచ్చావో చెప్పు నువ్వెందుకు వచ్చావో చెప్పు నువ్వెందుకు వచ్చావో నేను అందుకే నువ్వు ప్రేమించడానికి వచ్చావా ఎంత సాహసం నిన్నేం చేస్తానో చూడు నిన్నేం చేస్తానో చూడు పరాయి నీ జాతకంలో జలగండం రాసి ఉంది నీకు నీళ్ల సమాధి తప్పదు శిష్య నా రుక్మిణి కోసం నువ్వు వెన్ను గుండెలతో ప్రయత్నిస్తావరా బూడిద సన్యాసి చంపేస్తాను నరికేస్తాను పడిచేస్తాను హలో రుక్మిణి కాదు రజనీయ శభాష్ అన్నగారు క్షమించండి తమ్ముడు గారు క్షమించాం ఇక మనం ఇద్దరం కలిసి గుట్టుగా ఉండి వాళ్ళని పొట్టలు వేసుకోవాలి జాయ రజని వల్ల రజని ఒక్కసారి అనండి ప్లీజ్ అత్తయ్య 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 ప్లీజ్ నేనంటే చాలా ఇష్టం అత్తయ్య ప్లీజ్ ఒక్కసారి అనండి ఒక్కసారి లోపలికి రండి ఒక్కసారి అనండి ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య మీ చేతుల్లో శిక్షణ భరించడానికి ఎదురు చూస్తున్నాను మన్నిస్తారు కదా ప్లీజ్ రజని ఉదజని ఆమ్లజని ఇదిగో చిన్న ఉత్తరం నన్ను కనికరించమని ప్రాధాన్యపడుతూ రాశాను కళ్ళు తెరిస్తే మీరు మూస్తే మీరు తెరిస్తే మీరు మూస్తే మీరు మనిద్దరి మధ్య ఇంకా పెద్ద మనుషులు ఎందుకు స్వామి 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 లేనే స్వామి రజని నేను నీవా అమ్మాయి ఇంత రాత్రి పూట ఇలా వచ్చావేమిటి మంచిది స్వామి ఓహో మంచి తీర్థమా నా మీద నీకెందుకమ్మా ఇంత భక్తి నా మీద ఎందుకు స్వామి మీకంత అంత వాత్సల్యమా అమ్మాయి కాదు స్వామి వ్యామోహం వ్యామోహం జై గోపికలు కలవరింతలో కూడా కంగారేనా స్వామి నేను కలవరించానా మీరు కాదు స్వామి డాక్టర్ గారు రజని రజని జై గోపికలు మధురమైన రేయిలో మరపు రాని హాయిలో పండు వెన్నెలేనేలు బాడ నేలను మధురమైన రేయిలో మరపు రాని హాయిలో పండు
తళుకు తళుకు తారలే అద్దాల నీత ఊగిలే తళుకు తళుకు తారలే అద్దాల నీత ఊగిలే తాణి జాబిలి నా కన్ను నందు దాగిలే పండు వెళ్ళలే నేను పాడనేలను మధురమైన వేలో మరపురాని హాయిలో పండు వెళ్ళలేను పాడనేలను ఇదేమిటండి అర్ధరాత్రి పూట వేషం ఇది? అఖండ విజయాన్ని సాధించాం, అవతారాన్ని చాలించాం. నిజంగా రజనీ నొప్పించారా? విజయాన్ని సాధించారా? అవును తమ్ముడు గారు. ఏం మహిమ, ఏం మహిమ అన్నగారు. ఆ తారక మంత్రం ఏదో నాకు ఉపదేశించండి. ఇందులో మంత్రమే ఉంది తమ్ముడు గారు. ఇప్పుడు మీరు నన్ను కావలించుకోలా కలవరిస్తూ అంతే కలవరింత అంతేనా? కలవరింతేనా? అయితే చూడండి అన్నగారు, మేము కలవరిస్తాం, కళ్యాణం చేసుకుంటాం. విజయీ భవ. వస్తాం తమ్ముడు గారు. మంచిది. వచ్చేసింది వచ్చేసింది. ఆ సన్యాసి ఏమో వెళ్ళాడు. ఈ సన్యాసి పేరు ఎప్పుడు వదులుతుందో ఏమో. రుక్మిణి స్వామి, స్వామి, ఇంత పొద్దెక్కిన ఇంకా నిద్రపోతున్నారేంటి? లేవండి. టూ మచ్, నీ మీద ప్రేమ టూ మచ్, వెరీ మచ్. ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలకు చీరలు అనుగ్రహించాడు, ఈనాడు ఈ కిష్టయ్య ఈ చీర నీకు అందిస్తున్నాడు. పరిహాసం కాదు రుక్మిణి, ప్రణయ కళాపం, ప్రణయ కళాపం, ప్రణయం కళాపం, ప్రణయం. రుక్మిణి, ఈ లక్షాధికారి ప్రేమ కోసం భిక్షాధికారి కూడా కావడానికి సిద్ధమే. ఇవిగో నగలు, ఇవిగో బట్టలు, నా యవదాస్తే నీకు రాసిస్తాను, నువ్వు ఏం చేయమంటే చేస్తాను. ఇవిగో బట్టలు, నా యవదాస్తే నీకు రాసిస్తున్నాను, ఇవిగో తీసుకో పత్రాలు. నీతో పాణిగ్రహణం. రజని, మరి ఇద్దరు పిల్లలు చేసుకుని వెళ్ళిపోతే ఇంకా అక్కయ్య తోడెవరుంటారు? నిజమే రుక్కు, అక్కయ్యను విడిచిపెట్టి ఉండడం అసంభవం. మనం అసలు పెళ్ళే చేసుకోవద్దు. నీ ప్రమాణం చేస్తున్నాను, నేను చేస్తున్నాను. రుక్మిణి, రుక్మిణి, పాణిగ్రహణం, 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 పాణిగ్రహణం. రుక్మిణి, రుక్మిణి, చచ్చాను. గంగాజలం, చెన్నీళ్ళు అంటే మాకు చాలా ఇష్టం. బాలా, నా జన్మ ధరించింది.
వచ్చేసింది వచ్చేసింది. ఆ సన్యాసి ఏమో వెళ్ళారు. ఈ సన్యాసి పేరు ఎప్పుడు వదులుతుందో ఏమో. రుక్మిణి స్వామి స్వామి, ఇంత పొద్దెక్కిన ఇంకా నిద్రపోతున్నారేంటి? లేవండి. టూ మచ్, నీ మీద ప్రేమ టూ మచ్, వెరీ మచ్. ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలకు చీరలు అనుగ్రహించాడు, ఈనాడు ఈ కిష్టయ్య ఈ చీర నీకు అందిస్తున్నాడు. పరిహాసం కాదు రుక్మిణి, ప్రణయ కళా, ప్రణయ కళా, ప్రణయం కళాత్మం, ప్రణయం. రుక్మిణి, ఈ లక్షాధికారి ప్రేమ కోసం భిక్షాధికారి కూడా కావడానికి సిద్ధమే. ఇవిగో నగలు, ఇవిగో బట్టలు, నా యవదాస్తే నీకు రాసిస్తాను, నువ్వు ఏం చేయమంటే చేస్తాను. ఇవిగో బట్టలు, నా యవదాస్తే నీకు రాసిస్తున్నాను, ఇవిగో తీసుకో పత్రాలు, నీతో పాణిగ్రహణం. రజని, మరి ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే ఇంకా అక్కయ్య తోడెవరుంటారు? నిజమేరకు అక్కయ్యను విడిచిపెట్టి ఉండడం అసంభవం. మనం అసలు పెళ్లే చేసుకోవద్దు. నీ ప్రమాణం చేస్తున్నాను, నేనే చేస్తున్నాను. రుక్మిణి రుక్మిణి, పాణిగ్రహణం 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 పాణిగ్రహణం. రుక్మిణి రుక్మిణి, గంగాజలం చెన్నీళ్ళంటే మాకు చాలా ఇష్టం. బాలా, నా జన్మ తరించింది, జన్మ తరించన్, నేటికి జన్మ తరించన్. బుద్ధి లేదు నీకు, దొంగ వేషాలు వేసి దొంగ నిద్ర నటించి దొంగ నివర్తం చేసుకుందామనుకున్నావా? దొంగ వేషాలు వేసింది నేనే, కానీ దొంగ మాటలు చెప్పింది ఆ సన్నాసి. నేను నీ కోసం వచ్చాను, ఆయన రజని కోసం వచ్చాడు. రజని కోసం వచ్చాడు, కలవరించాడు, రజనీని జయించాడు, ఆ తారక మంత్రమే నాకు ఉపదేశించాడు, వెళ్ళాడు. ఎంత మోసం, నడవ బయటికి. నేను నడవను, నేను నడవను. రుక్మిణి, నన్ను ప్రేమించు, నాకున్న 10 లక్షలు నీకు ఇచ్చేస్తాను. మీ డబ్బు గల వాళ్ళందరికీ ఉన్న జబ్బే ఇది. ఆస్తికి తోడు అహంకారం, ఆర్భాటం, ఆడంబరం, డబ్బుతో ఏ పనైనా సాధించచ్చు అనుకుంటారు. మీకంటే ఆ బికారు వాళ్ళు. అలా అనకు రుక్మిణి, నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నేను చచ్చిపోతాను. ముందు పోతావా, అక్కయ్యని పిలవమంటావా? పోను, మీ అక్కయ్య వచ్చినా సరే నేను పోను. ఏమిటి రుక్మిణి, ఏముంది? బజార్ని పోయే దొంగ సన్యాసులందరినీ ఇంట్లో చేరుస్తావు. దొంగ సన్యాసులు? అవును, ఈ సన్యాసి నా కోసం వచ్చాడు, ఆ సన్యాసి రజనీ కోసం వచ్చాడు. నిజమేనా రజని? మాట్లాడవేమమ్మా. ఏం మాట్లాడుతుంది? ఆనాడు పెద్ద మొనగత్తెలా ప్రమాణం చేసింది, ఈనాడంతా మర్చిపోయి పెళ్లి కొప్పుకుంది. ప్రమాణాలేమిటి? నీ తెలీదు లెక్క, మే ఇద్దరం పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం నీతోనే ఉండిపోదామని ప్రమాణాలు తీసుకున్నాం. బాగున్నాయమ్మా మీ ప్రమాణాలు. వసంత ఋతువులో మొక్కలు పూత పోయడం ఎంత సహజము, యవ్వనంలో వివాహం చేసుకోవడం అంత సహజం. మీరిద్దరూ పెళ్లిళ్ళు చేసుకున్నా, నాకంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. నువ్వు చేసుకోనక్క. నీకు తెలీదా తాత, నల్లి కన్నా వేరే దైవం లేదని. బాబు దేవుడు నాన్న, నీకు నాకు అందరికి దేవుడు ఉన్నాడు బాబు. చూ బాబు, నువ్వు ఇలాంటి ఆలోచనని మనసులో పెట్టుకోకు. పో, ఆడుకున్నాను. అరే అరే, నన్ను కూడా ఒక్కసారి పట్టుకొనిరా. అల్పోరా. అరే, ఒక్కసారి నేను కూడా ఎగిరేసి మళ్ళీ చేస్తానురా. అరే నీకా చెప్పేది, కావాలంటే పోయి కొనుక్కోరాదా? నా దగ్గర డబ్బులు లేవురా. లేవు, లేకపోతే నీ ఇస్తాను. ఎందుకురా అంట్లో ఎగతాళి చేస్తారు? ఏడ్చేవలే పోరా, నీకు నిజంగా కనపడం కావాలా? అయితే అదిగో చూడు, ఆ చెట్టు మీద చిట్టారు కొమ్మ మీద ఒక గాలిపటం ఉంది, తెచ్చుకో. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. రే, తిరిగి వచ్చా.
ఎవరిమీద మాలా కేకలిస్తున్నావు? ఎవరేంటక్క ఆ రౌడీ వెధవలేడు, చెట్టు నుంచి నిమే దూకాడే వాడు, ఇక్కడ ఉంటే బయటికి గెంటేశాను. బయటికి ఎందుకమ్మా పంపించావు? ఎందుకేమిటక్క ఇలాంటి బికార వెధవలను మెత్తగా తన్ని పంపించాలి కానీ ఇంట్లో చేసి తిండి పెడతావా? ఆ అబ్బాయి చాలా మంచివాడమ్మా. అవునవును, నీకు అందరు మంచివాళ్ళే, పదక్క పెడదాం. ఎందుకులే రజని, నేను ఇక్కడే ఉంటానని చెప్పానుగా. ఎక్కడికి రజని? చూడు రుక్మిణి, అక్కయ్యని మా ఇంటికి రమ్మంటుంటే రానంటూ ఉంది. అక్కడికి నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను కదా. అవునక్క, కొంతకాలం నువ్వు అక్కడుంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. రాక్క, మీ ఇద్దరిది ఎప్పుడు ఒకటే మాటగా, అలాగే వస్తానులే. అమ్మయ్యా, నిజంగా నాకెంతో సంతోషంగా ఉందక్క. రుకు, ఇందాక నుంచి నేను బతిమాలుతుంటే ఒప్పుకోలేదు, ఇప్పుడు నువ్వు చంపకైనా నచ్చినదాన్ని. ఆ ఆధిక్యత నాకెప్పుడు ఉంటుందిలే. అదేమీ లేదమ్మా, మీరిద్దరూ నా రెండు కళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ వేరుగా చూడలేదు. నేను తమాషా కన్నానక్క, రా వెళదా. అదేమిటి సార్, కొత్త బట్టలు కొంటున్నారా? కొత్తవి లేవు, పాతవి లేవు, అన్ని చించాల్సిందే. నేను చింతను చింతను. అయితే ఈ క్షణమే నీ ఉద్యోగం తీసాను, వెళ్ళిపో బయట. నేను చించమన్నవి నా బట్టలు రా, నా బట్టలు కాదు నీ బట్టల. నీకే ద్రోహం చేయమంటారా? అది నా వల్ల కాదు. రాయ్, నా ఉప్పు పులుసు తింటూ నాకే ద్రోహం చేయనంటావరా? ఏ కాల పనవాడు రా, నీకు ఉప్పు లేదు పులుసు లేదు. ఇప్పుడు ఎలా ఉన్నానరా? ఎలా ఉన్నారా? బికార్లో ఉన్నారు. బికార్లో ఉన్నాను? ఉన్నారు. మనకు కూడా కావాల్సింది అది. మరే డబ్బున్న వాళ్ళంటే రుక్మిణికి అసహ్యం, అందుకే ఇలా తయారయ్యాను. ఓహో, అదే ఉపాయం. అయితే మన తొందరలో పెళ్లి. ఊరు కదరా, ఆ పిల్లే కానీ ఒప్పుకుంటే. పిల్లమ్మా, మందు మీరే తీసుకోండి, నేను వెంటనే వెళ్ళిపోవాలి. రజని, ఏమిటమ్మా ఈ తొందర? అది కాదండి, సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రికి వస్తానని వారితో చెప్పాను. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటారు. మేమిద్దరం అలా బజారుకు వెళ్ళి 1-2 నెక్లెస్లు, ఓ రేడియోగ్రామ్, పెద్ద రెఫ్రిజిరేటర్, ఇంకా చాలా వస్తువులు కొనుక్కురావాలి. తీసుకోండి. అమ్మాయి, నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎంత శ్రీమంతులమైతే మాత్రం రోజు కొత్త వస్తువులు కొంటారా? ఇలా అయితే ఈ ఆస్తి ఎంతకాలం నిలుస్తుంది? చాలేండి, అనుభవించడానికి కాకపోతే ఆస్తి ఉండి మాత్రం ఏం లాభం. రజని, ఏమిటమ్మా మాటలు? చిన్నదానివి, పెద్దవాళ్ళు అలా ఎదిరించి మాట్లాడొచ్చా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు అడగొచ్చాక? వస్తాను. టాటా. ఇలా ఇవ్వండి పిన్ని గారు, ఎంత చిన్నతనమైతే మాత్రం ఇంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఏదోలేండి, కొత్త దంపతులు ఏవేవో కోరికలుంటాయి, కొంతకాలం గడిస్తే వాళ్ళ బాధ్యతలు వాళ్లే తెలుసుకుంటారు. ఏమోనమ్మా, ఇప్పుడే ఈ పిల్ల మా మాట లెక్క చేయటం లేదు. అప్పుడప్పుడు నువ్వే కొంచెం గట్టిగా మందలించి అదుపులో పెడుతుంటాయి. అలాగే పిన్ని గారు, మందు తీసుకోండి. ఏమండి, ఇవాళ షాపింగ్ ప్రోగ్రామ్ ఉంది, క్యాప్కోందా? టైం అవుతోంది, పదండి. మరి అబ్బాబా, ఎప్పుడు ఉండే రాత్రిగా, త్వరగా రండి ప్లీజ్. రుక్మిణి, ఆ కేస్ షీట్స్ అన్ని రేపు చూస్తానులే. రేడియో
బాగుంది కదా నీకు నచ్చితే మంచి రేడియో చాలా బాగుంది తీసుకోండి తీసుకుందామా అరే రేడియోగ్రామ్ కూడా ఉంది ఏమండి ఇది చాలా బాగుంది కదా దీనే తీసుకుందాం నాకు నచ్చితే మీకు నచ్చినట్లేగా అందుకేగా రోడ్డు మీద రూమ్ కానీ గురుసుల సన్యాసిని నిన్ను సాధించింది ఏమిటది ఏమండి దీన్ని మా ఇంటికి పంపించండి సరే ధరంతండి అలాగే పంపించండి కమా అది కూడా చూద్దాం విజయ్ ఐరన్స్ ఏమండి ఫ్యాను ఇది కూడా తీసుకుందాం ఏమండి ఇవి రెండు కలిపి పంపించండి అలాగేనండి हास्पिटल शिकार उद्योग मास्ते सर अवनवन कोई निजाने चेत उद्योग मेटे परिहास आड़नावा परिहास काटर गुजन विंटार कदा आई ड्यूटी चेने इला को तिपट मंच पनी का मंचेवटो चेटेवटो नवेमर्स्ते विधा एपड़ू प्रवर्तो आस्पत्र पेशेंट प्राणा तो चलगाट मार्तना बाबूगारी परु प्रतिष्ठ पाड़चे आये परु मर्याद ने पाड़े कापड़ावा नीक बुद्धि चपा नी सरदा सतोषा को तग्गनी बाबूगारी सक्रम उद्योग ना सरदा सतोषा चूस्ते नीके कड़कमंट अदृष्ट लेकिन एड़स्त पड़ी अभवे वाल चूसी असूय पड़े रजनी नि चूसी असूय पड़ा अवसर नी वल नी भर्त नलूर नगुबाट पाल नी भर्त को नवे द्रोहम रजनी रुक्मणिमा ఎందుకలా ఎప్పుడు పోట్లాడుకుంటుంటారు చూడక నేను నా భర్త సంతోషంగా ఉంటే చూచి వారలేక ఇది నోటికొచ్చినట్టు బాగుతోంది అది కాదక్క డాక్టర్ అని డ్యూటీ చేయనివ్వకుండా షికార్లు తీసుకోవడం తప్పని చెప్పాను రజని నీ పద్ధతి ఏం బాగుంటలేదమ్మా నేను కూడా నీతో ఎన్నోసార్లు చెబుదాం అనుకున్నాను నువ్వు చేసే తప్పమ్మా ఏమిటక్క ఎప్పుడు చూసినా నువ్వు నన్నే కోపపడతావు ప్రతి విషయంలోనూ నాదే తప్పంటావు చాలే ఊరుకు రోజు రోజుకి మతి పోగొట్టుకుంటున్నావు అయిన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో గ్రహించక అందరినీ తోలాడుతున్నావు నేనేవర్ని తోన అడ్డలేదు మీరంతా కలిసి నన్నే అవమానిస్తున్నారు నిన్ను నువ్వే అవమానించుకుంటున్నా నీ మంచి కోరే వారందర్ని నువ్వే అపార్థం చేసుకుంటున్నా ఇక నేను ఆ బుద్ధి కలిగి ప్రవర్తించు అని నీ ఇష్టం వచ్చినట్లను ఆఖరికి నీకు కూడా నేనంటే గిట్టడం లేదు నీకు కూడా నేనంటే ప్రేమే లేదు రజని నేనంటే ఇంట్లో అందరికీ ఇష్టమే నేనంటే ఇంట్లో అందరికీ అసూయి రజని నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమి టమాటలు తప్పు కాదు అవును తప్పే నేను చేసేవన్నీ తప్పులే ना इंटे स्वतंत्र लेकिन इंका चयनि అల్లాడే ఇలాంటి పసిపిల్లలకు ఆ భగవంతుడు ఇలాంటి కళ్ళు ఎందుకు కలిగిస్తాడు నాయన నీకు తల్లి తండ్రి చేతుల్లో బతికే అదృష్టం ఏనాడో పోయింది నాయన తాతా పడుతున్నాను నిద్రపో
నమస్కారం అమ్మ. నమస్కారం. తమరు ఆర్డర్ చేసి నగలు తీసుకొచ్చాం. అలాగా చాలా బాగుంది. ఇదిగోనండి ఏటీఎం జాము ఫ్యాను కూడా తీసుకొచ్చానండి. బాగుంది మాస్టర్. అదేనమ్మా మన స్కూల్లో గ్రంథాలయం నిర్మించడానికి. ఓహో విరాళం ఇస్తా అన్నాను కదా. చిత్తం. అలాగే మీరంతా ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే డబ్బు తీసుకొస్తాను. పిన్ని గారు నాకు వెంటనే 12,000 కావాలి. 12,000? ఎందుకమ్మా? ఎందుకేమిటండి, రేడియోగ్రామ్ ఫ్యాన్ కొన్నందుకు 5,000 ఇవ్వాలి, ఈ నగలు కొన్నందుకు 5,000 ఇవ్వాలి, నేను చదువుకున్న స్కూల్కి 2,000. ఏమిటి తొందరపాటు? డబ్బు ఖర్చు పెట్టడం ఎంత తెలుపు, సంపాదించడం అంత కష్టం. నువ్వు డబ్బు విలువ తెలుసుకోకుండా ఇలా తెలియదని మీరెందుకు అనుకోవాలి? తెలిస్తే నువ్వు ఇంత తెలియ తక్కువగా ప్రవర్తిస్తావా? ముందు వెనుక ఆలోచించకుండా ఇలా దుబారా చేస్తావా? నేనేం దుబారా చేయడం లేదు. అసలు మీ సలహా నాకేం అక్కర్లేదు, వెంటనే డబ్బు ఇవ్వండి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అమ్మాయి నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు. ఇది నా భర్త గారు ఎంతో కష్టపడి జీవితం అంతా కూడబెట్టి రాస్తి. నీలాగే మేము మంచి నెల ప్రాయంగా డబ్బు ఖర్చు పెట్టి ఉంటే ఈ కుటుంబం ఏనాడో కూలిపోయేది. ఏమిటి మీరనేది, నా మూలంగా మీ సంసారం కూలిపోతుందంటారా? పిన్నమ్మ నేను ఏంటి కోడలు, నౌకర్ని కాదు, అది మాత్రం గుర్తుంచు. ఏమిటమ్మా ఇదంతా, ఎప్పుడు ఎందుకు అలా కేకలేస్తుంటావు? చూడక్క ఈ ఇంట్లో నాకేం అధికారం లేదు, డబ్బు ఖర్చు పెట్టుకునే అర్హత లేదు. అర్హత అధికారం లేదని నేను అనలేదే, ఉచితానుచితాలు ఆలోచించమన్నాను. అవును రజని, ఆమె చెప్పేది అవివేకంగా అర్థం లేని ఖర్చులు చేయొద్దని. అయితే నేను చేసేవన్నీ అవివేక పనులు అంటావు అంతేనా? నాకు తెలుసు నువ్వెప్పుడు ఆమెనే సమర్థిస్తావు. ఏమిటమ్మా ఆ కోపం? కోపం కాకపోతే మరేంటి, అవతల వాళ్ళకి డబ్బిస్తానని కూర్చోబెట్టి వచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే వాళ్ళ ముందు నా పరువు ఏం కావాలి? రజని అసలు ఆమె అనుమతి లేకుండా నువ్వెందుకు ఇలాంటి పనులు చేయాలి? నువ్వేం నీతులు చెప్పనక్కర్లేదు, విని విని విసిగెత్తిపోయాను. రజని నాన్నమ్మ పెద్ద చిన్న అంటే కొంచెం భయం భక్తి ఉండాలి. అవునవును, మీరంటే భయం ఉండాలి, ఈమంటే భక్తి ఉండాలి, ఎవరేమన్నా నోరు మోసం పడి ఉండాలి. నేనేం డబ్బు ఖర్చు పెట్టుకోకూడదు, ఆఖరికి నా భర్తతో సంతోషంగా బయటికి కూడా వెళ్ళకూడదు. రజని చేచి నా బ్రతుకు బానిస కంటే హీనమైపోయింది. వెంకమ్మ ఈ నగలు వారి మొహాలు వారే, వచ్చిన సామానంతా తీసుకుపోమను, నా దగ్గర డబ్బు లేదని చెప్పు. రజని రజని పిన్ని గారు, రజని చాలా బాధపడుతోంది, డబ్బు ఇవ్వండి పిన్ని గారు. ఇదిగోనమ్మా తీసుకెళ్ళి ఈ పోరు నెప్పడని. క్షమించండి పిన్ని గారు, చిన్నతనం, ఎవరిని ఏమనాలో ఎలా మసులుకోవాలో తెలియదు. అది కాదు పార్వతి, వాడా ఒట్టి అమాయకుడు, ఈ పిల్లక కోపతాపాలు ఎక్కువ, ఈ ఆస్తిని వాళ్ళు ఎంతో కాలం నిలుపుకుంటారని నాకు నమ్మకం లేదమ్మా. పర్వాలేదులేండి, 4 రోజులు గడిచి బాధ్యతను ఎత్తిని పెడితే వాళ్లే అర్థం చేసుకుంటారు. ఏమోనమ్మా, సరే నువ్వు వెళ్ళి డబ్బిచ్చిన తల్లి వెళ్ళు. పార్వతి అమ్మా ఈ పత్రాన్ని ప్రాణంతో సమానంగా చూసుకుంటూ భద్రంగా దాచిపెట్టి ఉంచు. ఒకవేళ విధివశాత్తు కాశీయాత్ర నుంచి తిరిగి రాకపోతే అప్పుడు నువ్వు అందరి ముందర చదివి ఇందులో వ్రాసిన ప్రకారం జరిపించు. మీరు తప్పకుండా తిరిగి వస్తారు పిన్ని గారు. అలానకమ్మ భగవతేచ్చ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఇది దీని గురించి నేనెవరితోనూ చెప్పను, ఎవరికీ చూపించను, నేను కూడా చూడను అని నీ తోబుట్టుల మీద ప్రమాణం చేయి. అలాగే పిన్ని గారు. మంచిదమ్మా మంచిది. అమ్మాయి ఎవరో చూడకుండా నేను ఎన్ని పేర్లు పెట్టి జాగ్రత్త. సామాన్లు సర్దేశం, కార్ రెడీగా ఉంది. సరిగా బయలుదేరి పిన్నమ్మా, రైలు టైం అయింది. అల్లుడు నేను వెళుతున్నానని మీరు సంతోషంగా ఉన్నారేమో, నా తరఫున పార్వతిని నుంచి వెళుతున్నా. ఈనాటి నుంచి ఇంటికి ఏమైపోయారు? నాకెందుకండి పెద్దరికం? అలా అనకమ్మ, వాళ్ళిద్దరికి అప్పగించి వెళ్ళిపోతే ఈ ఆస్తి ఒక్క రోజులో అదృశ్యమైపోతుంది. అలాగే పదండి. ఎవరు నువ్వెవరో కొత్త వాళ్ళు కనిపిస్తున్నావే, రోజు నన్ను తీసుకెళ్లేవాడు ఎక్కడ? ఆడికి ఏదో కొత్త బేరం తగిలిందట, అందుకనే నీ ఎవరు నాకు అప్ప చెప్పాడు. నిన్ను ఎక్కడో చూసినట్లుంది. నన్ను ఎక్కడ చూస్తారు, నేను అసలు ఈ ఊరికి కొత్త, మందంతా కొత్త వరంలే. నీ పేరు? కాదు కాదు నష్టే అంటారు. రండి రండి ఎక్కండి. ఓకే సార్. మళ్ళా దొక్కవులే. ఏమయ్యా ప్రే
ప్రేమయ్యేవబు ఓ భయ్యా ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవబు ఓ భయ్యా మందులు లేని డబ్బు అది బ్యాంకులు దొరకని డబ్బు ఓహ మందులు లేని డబ్బు అది బ్యాంకులు దొరకని డబ్బు ప్రేమే లటపిటి దాబు అది ఇటు అటు తిరుగును బాబు అలవాటు ఇది గ్రహపాటు ప్రేమించడమే పొరపాటు ప్రేమయ్యా ప్రేమయ్యా పడితే లేవబు ఓ భయ్యా సినిమాలన్నీ చూడు ఏ పురాణమైన పాడు ఆహ సినిమాలన్నీ చూడు ఏ పురాణమైన పాడు ఆడది చూచిన నాడు ప్రతి మొగాడు జిల్లవుతాడు అలవాటు ఇది గ్రహపాటు ప్రేమించడమే పొరపాటు ప్రేమయ్యా ప్రేమయ్యా పడితే లేవబు ఓ భయ్యా బొమ్మను చూడంట తను గుమ్మైపోయాడంట ఒక బొమ్మను చూశాడంట తను గుమ్మైపోయాడంట అది చెబితే ఎంతో తంట లేకుంటే గుంజల మంట అలవాటు ఇది గ్రహపాటు ప్రేమించడమే పొరపాటు ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవబు ఓ భయ్యా అమ్మాయిలకెంతో పెక్కు అబ్బాయిలకది ఏ చిక్కు అమ్మాయిలకెంతో పెక్కు ఆయిలకది ఏ చిక్కు ఆ టెక్కును గెలుచుటే హక్కు ఆ చిక్కులు తీరుటే లక్కు అలవాటు గ్రహపాటు ప్రేమించడమే పొరపాటు ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవబు ఓ భయ్యా ఏమయ్యా ప్రేమయ్యా పడితే లేవబు ఓ భయ్యా పడితే లేవబు ఓ భయ్యా పడితే లేవబు ఓ భయ్యా నేనప్పుడే చెప్పాను కదా సార్ అక్కయ్య నా చాలా పనులు ఉన్నాయి నువ్వు త్వరగా డబ్బిస్తే తీసుకువెళ్ళిపోతాను ఇదిగో అక్కయ్య అక్క అక్క అర్జెంట్ అర్జెంట్ వెరీ వెరీ అర్జెంట్ ఏమిటది వెంటనే నాకు 2000 కావాలి ఎందుకు ఒక మంచి రబ్బర్ ఉంగరం చూశాను కొత్త మోడల్ అది ఎవరో జమీందారుని కోసం ప్రత్యేకంగా తయారు చేశారంట అది నాకే ఇచ్చి తీరాలని షాపు వాళ్ళతో పోట్లాడి అట్టే పెట్టి వచ్చాను వెంటనే నాకు డబ్బి ఇదిగో ఈ డబ్బు నువ్వే స్వయంగా ఖర్చు పెట్టు ఓ నా సొంత డబ్బు అని కూడా ఖర్చు పెడతాను వస్తానక్క వస్తా అక్క నే డబ్బడితే రుక్కుకిస్తావి ఒక గంట సేపట్లో డబ్బు తెచ్చిస్తానని షాపు వాళ్ళతో చెప్పొచ్చాను అలాగా అయితే మళ్ళీ వెళ్ళి అది మాకు అక్కర్లేదని చెప్పేసిరా అది తీసుకోవాలని నేను అనుకుంటున్నాను నీకు ఇప్పటికే చాలా నగలున్నాయి ఇంకా కొంత అనవసరమని నేను అనుకుంటున్నాను అవును అనుకుంటా నాకు తెలుసు నేనంటే ఏనాడు నీకు ప్రేమ పోయింది అందుకే ప్రతి విషయంలోనూ నాకు అడ్డు చెప్తుంటావు రుక్కు అంటే నీకు ఇష్టం కాబట్టి అది అడగగానే డబ్బిచ్చావు దీన్ని బట్టి తెలుస్తోందో నీకెంత పక్షపాతం ఉందో రజని నోటికొచ్చినట్లు వాగకు మీరిద్దరూ నా 2 కళ్ళు అనుకుంటున్నారు
పక్షపాతం చూపించడం అంటే నా కళ్ళ నేనే పొడుచుకుంటున్నాను అన్నమాట. రుక్కుకి డబ్బు ఎందుకు ఇచ్చానో నీకు తెలుసా? ఏటేటా ఆసుపత్రిలో రోగులకి వస్త్రాలు దానం చేయడం పిన్ని గారికి ఆచారం అట. ఆ ఆచారం ఏడు కూడా అమలు జరుగుతుంది. రజని, నేను శిఖర్ రానంత మాత్రాన నువ్వు ఇలా అలగడం, అర్థం లేని ఆర్భాటం చేయడం నాకేం నచ్చలేదు. అవునమ్మ, నేను ఏం చేసినా మీకు నచ్చదు. అసలు మీ మనసు పూర్తిగా మారిపోయింది. మనసు మారలేదు రజని, సరైన మార్గంలో పెట్టుకున్నాను. ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన డాక్టరు తన ధర్మాన్ని మర్చిపోయి భార్యతో ఎప్పుడూ సరదాగా కాలక్షేపం చేయాలని తెలుసుకోవాల్సిందేమీ లేదు. నా భర్తతో సుఖంగా కాపురం చేయాలనుకోవడం, జీవితాన్ని ఆనందంగా అనుభవించాలనుకోవడం కూడా అపరాధం అంటారా? మితిమీరిన ప్రతి ఆశ మహాపరాధమే అవుతుంది. మన ఆనందం కోసం ఇతరులను ఆపదల పాలు చేయకూడదు. మన సరదాల కోసం ఇతర మనసును నొప్పించకూడదు. ఈ సత్యాన్ని నీకు ఎన్నోసార్లు మీ అక్కయ్య స్పష్టంగా బోధించారు. అక్కయ్య, 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 అందరికీ అన్నిటికీ అక్కయ్య గురువు. ఆమె వల్లే ఈ ఇంట్లో అందరికీ లోపు అయ్యా. ఆమె బోధన వల్లే అక్కడికి నీకు కూడా నేను చేదయ్యా. బుద్ధి లేకుండా మాట్లాడు. ఆఖరికి మీ అక్కయ్య దూషించేంత మూర్ఖులు అనివయ్యా. ఆమె నీకు నాకు తల్లితో సమానం. ఈ కుటుంబానికి ఒక దేవత. ఆమె దేవత, నేను ఒక పనికి మారిందాన్ని. ఆనంద్, మీరు ఆనంది, ఈ ఇంట్లో అందరూ నాడిపోసుకున్నారు. ఈనాడు మీరు కూడా ప్రారంభించారు. రజని, ఆ మహాతల్లి వల్ల నా ఇంట్లో నాకు సుఖం లేకుండా పోయింది, శాంతి లేకుండా పోయింది. ఆఖరికి ఈనాడు నా కాపురానికి. రజని, రజని, అయ్యో, ఏమైంది రజని? రజని, 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 ఏమని చెప్పండి? మీరు వెళ్ళి అక్కని పిలవండి. ఉదయ గారు, ఉదయ గారు, ఉదయ గారు, త్వరగానండి, రజని పడిపోయింది, త్వరగానండి. ఏమిటి, ఏం జరిగిందండి? ఏమి లేకపోవడం ఏంటండి? ఏదో జబ్బు లక్షణాలు అయితేను కంగారు పడకండి. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు. అదేమిటయ్యా, డబ్బు లేకపోతే ఇలా వెనక్కి తీసుకుంటా? అక్కర్లేదే. అయితే మరేం కావాలి? ప్రేమ భిక్షా ప్రసాదించి కావరావే బిరానా. నువ్వా మళ్ళీ రేషన్లో దాపరించావా? జీవన మధుభాండమే పగిలే తునా తునగలే. ఎవరా నువ్వు? ఇదే హాస్పిటల్ కూడా బజార్ అనుకున్నావా? వాచ్మన్ ఏం చేస్తున్నావు ఇక్కడ? వీడి గెలుస్తారు అమ్మగారు. ఎవరు నువ్వు? నే నాన్నగారు. మీరా తమ్ముడు గారు? ఇదేమిటండి అవతారం? ముత్తడైన మూడో అవతారం మజును. అయ్యో, సరే సరే లోపలికి పదండి. నేను రానన్నగారు. నిద్రపోయి నెల రోజులాయ అన్నగారు. ఏ జబ్బు? ఏమో జబ్బు. అలాగా, మీకేం పర్వాలేదు తమ్ముడు గారు, నేను ట్రీట్ చేస్తాను. మీరు హాయిగా నిదురపోరా తమ్ముడా, నిదురపోరా. రజని, ఇవాళ సీమంతానికి చాలా మంది ముత్తైదులు వస్తున్నారు. నువ్వు చక్కగా అలంకరించుకుంటే బాగుంటుంది. ఉండు, నగలు తీసుకో. అమ్మగారు అందరూ వస్తున్నారండి, మీకోసం అడుగుతున్నారు. వస్తున్నాను చెప్పు. రజని, ఇరపెట్టి తీసి నగలు తీసి పెట్టుకోమ్మా. తోగరా. రెండమ్మా రండి. ఏమిటి దారుణంగా వచ్చారు? కూర్చోండి. నా తదనంతరం నా స్థిర చరాస్తులన్నిటి మీద సర్వహక్కులు పార్వతమ్మకే చెందవలెను.
ఆమెకు తప్ప నా ఆస్తి మీద ఎవరికి ఏ విధమైన అధికారము లేదు. ఇది నా సమ్మతిని వ్రాయించి ఇచ్చిన దస్తావేజు. పిన్నమ్మ వేలు నామా రాసింది, ఆస్తి అంతా అక్కయ్య పేరున రాసింది. ఏంటిది అన్ని నగలు పెట్టుకోలేదే, ఏమిటి అలా చూస్తావు? ఇలా నేను పెడతాను. అరే ఇది ఎందుకు తీసావు నువ్వు? ఏ ఎందుకు తీయకూడదు? అది నీకు అనవసరం. అది ఎవరు తీయకూడదు, చూడకూడదు అంతే. ఓహో అలా అయితే నీ గుట్టు బయటపడకుండా ఉంటుందనే ఎంతకాలంగా ఈ రహస్యం దాస్తున్నావు? ఎంతకాలంగా మా కళ్ళు కప్పి నాటకం ఆడుతున్నావు? రజని ఏమిటా మాటలు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏ పిచ్చి పట్టింది నాకు కాదు, నీకు నీకు డబ్బు పిచ్చి పట్టింది. లేకపోతే పిన్నమ్మను మాయ చేసి ఆస్తింతా నీ పేరు రాయించుకుంటావా? ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఏమిటి పిన్నమ్మ చేత ఆస్తింతా నేను రాయించుకున్నానా? ఎందుకు మాయలు అపనింద వేస్తావు? అపనింద కాదు, అక్షరాలా నిజం. చూడండి అమ్మా, మీరే చూడండి. చేసిన అన్యాయం చాలక ఇంకా సిగ్గు లేకుండా కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నిజమే, ఆస్తింతా తన పేరుతోనే రాయించుకుంది. ఆమె నా పేరు రాసి వెళ్ళిందా? అయ్యో ఈ సంగతి నాకు తెలియనే తెలియదే. తెలీదు? ఎంత నంగనాచివి. చూడండి అమ్మా చూడండి, తను దాచిపెట్టిన పత్రాల్లో ఏం రాసిందో తనకే తెలియదట. నిజంగా నాకేమీ తెలియదమ్మా. నేను దాన్ని చదవకూడదని, ఎవరికీ చూపించకూడదని పిన్నమ్మ నా చేత ప్రమాణం చేయించుకుంది. నేనే పాపం ఎరుగనమ్మా, నా మాట నమ్మచెల్లి. నీ మాట ఇంకా నమ్మమంటావా? నమ్మి నమ్మి ఇంతవరకు తెలుసుకున్నా. మొదటి నుంచి మనసులో పెట్టుకుని నేను ఇదంతా చేశావు. అందుకే ప్రతి విషయంలోనూ పిన్నమ్మను వెనకేసుకొచ్చి ఆమె నీవసం చేసుకున్నావు. ఆమెతో నాకు కాకుండా చేశావు. అయ్యో భగవంతుడా, నాకెందుకే శిక్ష? నేనే నాడెవరికి అన్యాయం చేశానో నన్ను ఈ విధంగా హింస పెడుతున్నావు. నువ్వు చేసినవన్నీ అన్యాయాలు. అమ్మా నాన్న ఇచ్చిపోయిన ఆస్తి మాకు దక్కకుండా పాడు చేశావు. నేను దయదల్చి ఇంట్లో చేర్చి ఎంతో ప్రేమగా గౌరవంగా చూస్తుంటే నా ఆస్తి అంతా కాజేసి నాకే ద్రోహం చేస్తావా? రజని నీకు నిజంగా ద్రోహం చేస్తే నేను నాశనం అయిపోతానమ్మా. ఆ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నా మాంగళ్యం మీద ఒట్టపెట్టి చెప్తున్నాను. ఇచ్చి సిగ్గు లేకుండా మాంగళ్యం మీద ఒట్టేస్తున్నావా? నీ భర్త ఏనాడో పోయాడని అందరికీ తెలుసు రజని. అయినా నువ్వు ఇంకా మంగళసూత్రం మెల్ల వేసుకుని తిరుగుతున్నావు, పసుపు కుంకుమంతో ఊరేగుతున్నావు. రజని భర్త లేకపోయినా పెద్ద ముత్తైదు అంటూ ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు. నువ్వు నన్నేమన్నా భరించా, కానీ నా బంధులో ప్రాణ ఉండగా నా భర్త ఏదైనా మాటంటే నేను భరించలేను. జాగ్రత్త, ఎవరు చచ్చినా ముత్తైదురా ఎలా తిరుగుతున్నదమ్మా? సిగ్గు లేకుండా మంగళసూత్రం అడ్డు పెట్టుకుంది. ఎవరు చచ్చినా ముత్తైదురా ఎలా? నా భర్త బ్రతికే ఉన్నాడు, నా భర్త బ్రతికే ఉన్నాడు, నా భర్త బ్రతికే ఉన్నాడు. So
అయ్యో పాపం వణుకుతున్నాడే. బాబు ఏం బాబు ఇంకా పడుకోలేదా? లేదు తాత, నీకోసమే ఎదురు చూస్తున్నా. వీడెవరు? ఎవడో పిచ్చాడు తాత, ఇక్కడికి పరిగెత్తుకొచ్చాడు. పిచ్చోడు అంటే పరిగెత్తురావడం ఏంటి? బయట బొమ్మను పోయా? నేను బయటికి తోసేశాను తాత, వెళ్ళిపోకుండా ఇక్కడే పడుకున్నాడు. అయితే పిచ్చోడు కాదు, దొంగడై ఉంటాడు, ముందు చెప్తాను. తాత తాత, ఆ దొంగ మన దుప్పటెత్తుపోతున్నాడు. వందా, ముందు చెప్తాను. శంకర్, 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 శంకర్ నువ్వు బాబు? ఇదిగో బాబు మీ నాన్న. మా నాన్న? అవును బాబు, మీ నాన్న శంకర్. నాన్న శంకర్, ఇంతకాలం ఎక్కడున్నావు, ఎలాగున్నావు, ఇదేమిటి వాళ్ళకు శంకర్? చూడు, తల్లిదండ్రులు లేక మీ బాబు ఎలా అల్లాడిపోతున్నాడు. ఏనాటికైనా నువ్వు వస్తావని, మీ బిడ్డని మీకు అప్పగించి నా రుణం తీర్చుకుందామని ఎదురు. నాన్న మాట్లాడు, నాన్న నాతో మాట్లాడు, నాన్న నాన్న. బాబు, నాన్న బాబు, మీ నాన్నకి ఇంకా మట్టి స్థిమితం లేనట్టుంది బాబు. మాట్లాడా తాతయ్య? మాట్లాడతారు బాబు, మాట్లాడతారు. డాక్టర్ చూపించి మందు తిద్దాం, నయం అవుతుంది, తర్వాత మాట్లాడతారు. శంకర్ రా, శంకర్. ఏదరా రుక్కు, ఎందుకు వచ్చింది చిక్కు? మీరు పోతే నాకు ఏమిటి దిక్కు? సార్ రుక్కు. అమ్మో మంట మంట, అమ్మో అమ్మో. నువ్వా ఇక్కడ కూడా తయారయ్యావా? మంట చూడు నేను చేస్తాను. అమ్మ బాబోయ్ మంట ఉండు, తొందర పడకు, నీ మంట తగ్గిస్తాను. ప్రాణాలు పోతున్న వాడి మీద కోపడ్డం న్యాయమా? ఏ నీ కోతలు ఇక్కడ ఎవరు నమ్మరు. కోతలు కాదు రుక్కు, కావాలంటే గుండు కోచుడు. నీకే కనిపిస్తుంది. ఏమిటది విషం? చచే విషం కాదు, ప్రేమ. ప్రేమ విమానం అంటే జాగ్రత్త. అమ్మో పుడుస్తావు, నన్ను పుడుస్తావు? అవును, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా నిజంగా. ఇల్లు అనుకున్నారా? డాక్టర్ నీకు ఇస్తే నాకు తెలుసు, ఇదంతా నటనా, ఇతను విషం తాగలేదు. రుక్మిణి నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు గొడవలు మాకు అనవసరం. ఇతను విషయం తాగానంటున్నాడు. నిజంగా తాగాను డాక్టర్? అబద్ధం. నిజం? అబద్ధం. నిజం? నాన్ సెన్స్. ఏమిటి గోళ, నిజం అబద్ధం నిర్ణయించాల్సింది నేను. డాక్టర్ ఇతడు ఇలా దొంగతలేసి ఈ విధంగా నా వెంట పడి. రుక్మిణి టూటీ నుంచి పేషెంట్ చాలా ప్రమాద పరిస్థితుల్లో ఉన్నాడు, వెంటనే ఇతనికి ఇంజక్షన్ ఇవ్వాలి. ఏర్పాటు చేయి త్వరగా. సరే డాక్టర్. వెళ్ళు వెళ్ళు. కాలి మీద కాలు వేసుకుని కడుపులో చల్ల కదలకుండా కూర్చోక. ఇప్పుడు చెప్పండి కర్మ. సార్ వచ్చేస్తుంది అవడం. నన్ను బ్రతికించకండి డాక్టర్ గారు, నాకు బ్రతికించడం లేదు. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. నేను చచ్చిపోతే నా రుక్కు ఏ చిక్కులు ఉండవు. నన్ను బ్రతికించకండి, నన్ను బ్రతికించకండి, నన్ను బ్రతికించకండి. చూసావా, చివరికి ఇతనికి బ్రతుకు మీదే విరక్తి కలిగే పరిస్థితికి తీసుకొచ్చావు. అవును నువ్వే, ఇంకెవరు అనుకున్నావు? భయపడకండి సార్. డాక్టర్ ఇదంతా నిజమేనంటారా? ఆయన విషయం పుచ్చుకుని సత్యమేనంటారా? ఒక చేతన్ పాయిజన్ బాటిల్, వేరొక చేతన్ చెక్కు, ఇంతకంటే వేరే నీకు ఆధారాలు కావాలమ్మా. రుక్కు ఇప్పుడు విచారించి ఏం లాభం? చూడమ్మా, ఈయన గారు ఇచ్చిన 5 లక్షల రూపాయలు సద్వినియోగం చేసుకుని ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా జీవించు. నాకు పెళ్లి వద్దు, మీ డబ్బు వద్దు, ఏమి వద్దు. రుక్కు, ఈ అడవుకు రుక్కు,
నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వాడిని ఎలాయినా బ్రతికించండి, నీ మేలు జన్మ జన్మానికి మర్చిపోలేని డాక్టర్, వాడిని బ్రతికించండి. అయితే నేను అతన్ని బ్రతికిస్తే మరి నువ్వు నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటాను. ప్రమాణం చేస్తావా? చేస్తాను. తమ్ముడు గారు, అన్నగారు, ఇక మీరు బతకండి. బ్రతకను బ్రతకను బ్రతకను. ఇదంతా మోసమేనా? అవును. విషయం దాగలేదా? లేదు. ఇదంతా నాటకమేనా? అవును. అయితే అయితే గీతే అనడానికి వీల్లేదు రుక్మిణి. ఆడది మాటిచ్చినా మనసిచ్చినా మళ్ళీ మారడానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే బావగారు. రుక్కు తమ్ముడు గారు, అన్నగారు, నేను కూడా వస్తా. నాకు చెప్పాలా బాబు, పొద్దున్నీ ఎక్కడ గడపలేదు. అడగను ఎట్లా తాత, నాన్నకు నయం కాదా? ఇంకెప్పటికీ నయం కాదా? నాన్న నాతో మాట్లాడా తాత. నాన్న తప్పకుండా మాట్లాడతా. నాన్నకు డబ్బు నయం చేసి నిన్ను మీ నాన్నకి అప్పగించే బాధ్యత నాది. అంతకంటే నాకు ఇంకేం కావాలి బాబు? ఈ రోజు నుంచి రాత్రులు కూడా కూలి పని చేసి డబ్బు సంపాదిస్తారు బాబు. లే, నువ్వు వెళ్ళి పడుకో. నీకోసమే తిరుగుతున్నానమ్మా. ఆ డాక్టర్ గారింటికి పోయాను, అక్కడా లేవు, ఇక్కడికి వచ్చానమ్మా. రా కూర్చో అమ్మా. నువ్వు ఒక చిన్న సహాయం చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. తప్పకుండా చేస్తాను బాబు. ఏమిటది? నిన్ననే నాకు మా నాన్న కనిపించాడమ్మా. అలాగా? చాలా అదృష్టం తురివి. మరైతే మా నాన్న పెద్ద జబ్బులో ఉన్నాడు, అది నయం చేసేవాళ్ళు ఊళ్ళోనే లేరట. అయ్యో బాబు. అమ్మా, మా నాన్నను పట్నం తీసుకుపోవాలి. తప్పకుండా తీసుకెళ్ళండి బాబు. అందుకే నీ దగ్గరకు వచ్చా. దానికి 300 రూపాయలు కావాలి, డబ్బు నువ్వు ఇవ్వాలి. నేను 300? అంత డబ్బు నా దగ్గర ఇక్కడుంది బాబు. అలాంటివి లేదు, నువ్వు ఇచ్చి తీరాల్సిందే. పేదాబద్ధం అనుకున్నావా? నిజంగా మా నాన్న జబ్బులో ఉన్నాడమ్మా, కావాలంటే నువ్వు వచ్చి చూడు. వద్దులే బాబు, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, కానీ నా దగ్గర డబ్బు లేదు బాబు. అమ్మా ఇవ్వవా, డబ్బు ఇవ్వవా? నా దగ్గర లేదు బాబు. ఏడవకు బాబు, ఏడవకు బాబు, ఏడవకు నాయనా. మరి మా నాన్న జబ్బు ఎట్లా నయం అవుతుంది? ఏం చేస్తాను చెప్పు. మన నాన్న అభాగ్యం, ఎంత తెలిస్తే మాత్రం ఏం లాభం? ఇది పండు తిను. వద్దు బా, నాకు పండు వద్దు, ఏం వద్దు. నా డబ్బు ఇస్తే తింటా, లేకపోతే తినను, నీతో మాట్లాడను. అలుగుతావేం బాబు, నీ ఎలక తీర్చడానికి నేను మీ అమ్మనట్రా. నిజంగా అమ్మవే అయితే నేను అడిగితే డబ్బు ఇవ్వనంటావా? నా దగ్గర ఉండాలి కాని నువ్వు అడిగితే కాదంటానా? పోనీ, డబ్బు లేకపోతే నీ దగ్గర ఏదైనా బంగారు వస్తువులు ఉన్నాయా? అవి అమ్మితే మా తాతయ్య డబ్బు వస్తుందని చెప్పాడు. మెళ్ళో ఈ మంగళసూత్రం తప్ప నా దగ్గర బంగారం ఏమీ లేదు బాబు. అది అమ్మేసి నాకు డబ్బేవు బాబు. తప్పు బాబు తప్పు, అలా అనకూడదు. ఆడవాళ్ళు దీన్ని మెళ్ళ నుంచి తీయకూడదు బాబు. అబద్ధం, అంతా అబద్ధం. ఇప్పుడు ఇష్టం లేక అబద్ధాలు ఆడుతున్నావు బాబు. నువ్వు చిన్నవాడి నీదు. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చాడా? అదిగో మా ఇంట్లోకి వెళ్ళాడు. బాబు బాబు, ఏంటమ్మా ఇదంతాను? ఏం జరిగింది? ఈ అబ్బాయి నా మెళ్ళో మంగళసూత్రాలు లాక్కొచ్చాడమ్మా. బాబు నాన్న, నన్ను పట్టుకుంటున్నా. నాన్న తీస్తావా, పోలీసులు పట్టించబట్టావా? బాబు అదిగో నాన్న,
నన్ను పోలీసులకు పట్టిస్తుంది. పారిపోదాం పద నాన్న, రా నాన్న. నాన్న ఆయన ఒక శ్రద్ధ తగ్గిపోయిందమ్మా, హాస్పత్రి తీసుకుపోదండి.
ఏమిటి అందరూ ఏమైనట్లు నౌకర్లు కూడా కనిపించరే పార్వతి పార్వతి అక్క ఇది చాలా సీరియస్ కేసట సర్జన్ బావ గారు వచ్చి ఆపరేషన్ చేయాలట ఏడో కక్క నువ్వు ఇక్కడే ఉన్నా నేను వెళ్ళి బావగారిని పిలుచుకొస్తా వదిలే నేను ఎలాగైనా రచన ప్రతి మలకుండా డాక్టర్ గారిని పిలుచుకొస్తా నువ్వు ఇక్కడే ఉండు అహంకారంతో కళ్ళు మూసుకుపోవడం వల్ల నువ్వు అఘాయిత్యానికి పాల్పడ్డావు నీ శ్రేయస్సు కోరి కదా ఈ ఇంట్లో అధికారం అంతా పార్వతికి అప్పగించిపోయా ఈ ఆస్తి అంతా ఆమె పేరుతో వ్రాశానని తెలిసి ఆమె అంగీకరించదని తెలిసి ఆ పత్రాలు నువ్వు కూడా చదవకూడదు ఎవరికి చూపించకూడదని నీ మీద రుక్మిణి మీద ప్రమాణం చేయించు ఎంత పని జరిగిపోయింది జీవితంలో అన్ని ఆశలు వదులుకు నీ సుఖం కోసం బ్రతుకుతుంది ఆమె నేను ఇంత నీచండ నాడతాను కన్న తల్లిలా పెంచి పెద్ద చేసినందుకు నువ్వు ఆమెకు చూపించిన కృతజ్ఞత ఇదేనా పిన్నమ్మ ఎంత పని జరిగిపోయింది పిన్నమ్మ నేను ఇంత తెలుసుకోలేకపోయాను అనవసరంగా అక్కయ్యను అనుమానించాను అన్యాయంగా అవమానించాను అక్కయ్య అక్కయ్య రాత్రిపూటలా ఒంటరిగా ఎక్కడికెళ్తున్నావు నీకోసమే అక్క పిన్నమ్మ ఈ రోజే కాశీ నుంచి వచ్చింది జరిగిందంతా చెప్పింది నిజం తెలుసుకున్నాను నన్ను క్షమించని నాకు క్షమాపణ చెప్పాలమ్మా అక్క రజని మీ బాబు ఇన్నాళ్ళకి ఈనాడు కనిపించారు కానీ ఆయన చాలా ప్రమాద స్థితిలో ఉన్నారు డాక్టర్ గారి కోసమే బయలుదేరారు రా రజని మీ వారిని ఆసుపత్రికి తీసుకెళ్దాం డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చి మీ వారికి ఆపరేషన్ ప్రారంభించారు రుక్మిణి మీకోసం పంపించండి రండి అర్థం రండి ఏంటక్క ఈ కార్ అంతకి బాగుపడట్లేదే ఏం చేద్దాం రజ నడిచి వెళ్తాంరా ఎలా అక్క ఇక్కడి నుంచి హాస్పిటల్ చాలా దూరం మరైతే ఎలా అక్క రిక్షా ఏదో వస్తోంది సరే వెళ్దాం మేము ఆ రిక్షాలో వెళ్ళిపోతాం మీరు కారు బాగు చేసుకురండి అలాగే పదండి అయ్యా 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 మమ్మల్ని కాస్త అప్పటి వరకు తీసుకెళ్తాం నువ్వెంత డబ్బు కావాలన్నా ఇస్తావు తొందరగా తీసుకెళ్ళి ఏమిటయ్యా అది మేము తొందరగా వెళ్ళాలంటుంటే అలా చూస్తూ నిలుచుతావే సమయానికి దేవుళ్ళ వచ్చాం కాస్త త్వరగా తీసుకెళ్ళి బాబు పార్వతమ్మ పార్వతమ్మ ఎవరు పార్వతమ్మ నువ్వు బ్రతికే ఉన్నావు తల్లి కరెక్టే కదా పార్వతమ్మ కరెక్టే గారు పార్వతమ్మ నేనే మిమ్మల్ని నడి సముద్రంలో వదిలిపెట్టి పోయిన పాపిస్తుండమ్మ ఊరుకోండి కరెక్టే గారు క్షమించు తల్లి అక్కయ్య మన మేనేజర్ గర్తయ్య గారు అవును రజని మన రజని అమ్మ అవును గర్తయ్య గారు పదండి ముందు మనం త్వరగా వెళ్ళాలి ఎక్కడికమ్మా నీ భర్త బిడ్డ నా దగ్గరే ఉన్నారు ముందు వాళ్ళు చూసుకుందారా అమ్మ కాదు గర్తయ్య వారు చాలా ప్రమాద స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు రండి వెళ్దాం వాళ్ళ దీన్ని కలుసుకున్నావమ్మా అదంతా తర్వాత చెప్తాను ముందు పదండి ఎక్కడ
హామీ ఇస్తున్నాను ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. అవును, కానీ ఏం లేదు, ఆయన స్పృహ వచ్చిన వెంటనే మతి కూడా రావాలి. కళ్ళు తెరవగానే అందరిని గుర్తుపట్టే శక్తి రాకపోతే అటు తర్వాత వస్తుందని నాకేమాత్రం నమ్మకం లేదు. అదొక్కటే నా బాధ. ఎలాగైనా మీరు వారిని రక్షించాలి. అందుకే నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాను. మీరు చెప్పిన ఇంజక్షన్ చాలా కష్టమే సంపాదించగలిగాను. వెరీ గుడ్. పదండి. సుఖంగా ఉంటే నేను చూడగలుగుతానని కల్లో కూడా అనుకోలేదు తల్లి. ఇవల్ల ఈ నాటికి నా ఆశ నెరవేరిందమ్మా. మా పెళ్లి ఇవాంటికి సరిగ్గా సంవత్సరం.